నాత్యుచ్ఛ్రితం నాతి నీచం చైలాజిన కుశోత్తరం. ఆత్మజ్ఞానాన్ని జీవితంలో పొంది జీవన్ముక్తుడు కావాలి అని సాధన చేసే వ్యక్తి తప్పనిసరిగా ధ్యానాన్ని చేయాల్సి ఉంటుంది. మెడిటేషన్ చాలా అవసరం. మెడిటేషన్ వల్ల కలిగే మహాఫలం గురించి ఇప్పుడు చెప్పాను. వ్యక్తి జీవించి ఉండగానే ఇహలోకంలో ఈ దేహంలో ఉండగానే జీవన్ముక్తుడై ఈశ్వరుడు ఈశ్వరునితో సముడై ఉంటాడు. మహాత్ములు అంటే వారినే మహాత్ములు అంటారు. ఆ అవకాశం మన అందరికీ ఉంది. కేవలం ఎవరికో ఒకళ్ళకి మాత్రమే ఉందని ఏమీ లేదు, అందరికీ ఉంది అవకాశం. ఇది ఎలా అంటారంటే, ఇప్పుడు అమెరికాలో పుట్టిన వాడికి ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా జాబ్కి పోటీకి నిలబడే అధికారం ఉంటుంది. అక్కడ పుడితే చాలు, బై బర్త్ వాడికి అమెరికన్ సిటిజన్షిప్ ఉంటుంది. అమెరికా ప్రెసిడెంట్ కింద పోటీ చేయొచ్చు. అమెరికాని ఎందుకన్నాను, ఇండియాలో కూడా అదే గురు అయినా అమెరికాని ఎందుకన్నాను అంటే మోస్ట్ పవర్ఫుల్ కంట్రీ, అందుకోసం అమెరికా అన్నా. అదేవిధంగా మానవుడే పుట్టిన ప్రతివానికి ఆత్మస్వరూపాన్ని తెలుసుకునేటువంటి అర్హత యోగ్యత ఉంటాయి. ఇటు వచ్చి ప్రయత్నం చేసి దాన్ని సంపాదించుకోవాల్సి ఉంటుంది. అటువంటి ప్రయత్నంలో భాగంగా ధ్యానము చాలా ప్రధానమైన సాధనం. అయితే ఒకప్పుడు అనొచ్చు, మాకు మోక్షం వచ్చిందో మానిందో, ధ్యానం వల్ల ఇతర ప్రయోజనాలు ఏమైనా ఉన్నాయా? నిజానికి మోక్షము అంటే అదేదో మనకి దూరంగా ఉన్నటువంటి స్థితి ఏమీ కాదు, ఎక్కడికో ప్రయాణం చేసి వెళ్ళేది కూడా ఏం కాదు. మన హృదయంలో ఆత్మరూపంగా ఉండే పూర్ణత్వాన్ని సాక్షాత్కరించుకోవటమే. ఆ మార్గంలో వేసే ప్రతి అడుగు కూడా చాలా పెద్ద ఆశీర్వచనం కింద ఉంటుంది. ధ్యానాన్ని ఆరంభం చేయగానే మనస్సులో ఒక శుద్ధి ఆరంభం అవుతుంది, అంతఃకరణ శుద్ధి అంటారు, అది ఆరంభం అవుతుంది. మనస్సు ఎప్పుడైతే శుద్ధంగా ఉంటుందో అప్పుడు ఆరోగ్యం, శరీర ఆరోగ్యం బాగుంటుంది. మనం ఉంటున్న చోట వాతావరణం, మన చుట్టూ ఉండే వాతావరణం ఇంప్రూవ్ అవుతుంది. అంటే ఇంట్లో కలహాలు అవి ఉన్నాయనుకోండి, అస్తమానం ఎవరో ఒకళ్ళతో కలహం ఉందనుకోండి, ఇంట్లో అడగదండం ఉన్నప్పుడు ఏదో ఒక కలహంతో ఉన్నట్లయితే ఎవరికి మనశ్శాంతి ఉంటారు? అందరూ ధనాన్ని కలిగి ఉంటారు, పట్టుకుండా భోజనాలు అవి చేస్తూ ఉంటారు, ఎవరికి మనశ్శాంతి ఉండదు, టెన్షన్లో బతుకుతారు. దానివల్ల అందరికీ చాలా అనారోగ్యాలు వస్తాయి. మనస్సులో ఎప్పుడైతే టెన్షన్ ఉందో శరీరం కూడా ఆరోగ్యం దెబ్బతింటుంది. అటువంటి వాతావరణంలో ఇంప్రూవ్మెంట్ ఎలా వస్తుందంటే, మన మనస్సు పవిత్రమైతే మన చుట్టూ ఉండే వాతావరణం కూడా ఇంప్రూవ్ అవుతుంది. సాధారణంగా మన అంటే ఎదరవాళ్ళు పవిత్రంగా ఉండాలి కదా అని మీరు అనొచ్చు, కానీ అది అలా వర్కౌట్ కాదు. అంత శీతలతాయామహి జగత్ శీతలం భవేత్ అని ఒక వాక్యం ఒకటి ఉంది. అంటే మీ హృదయంలో మీకు చల్లదనం ఉంటే మీ చుట్టూ చల్లదనం అనుభవానికి వస్తుంది. మీ హృదయంలో తాపం ఉంటే మీ చుట్టూ తాపం అనుభవానికి వస్తుంది. మీ హృదయంలో ప్రేమ ఉంటే చుట్టూ ప్రేమ అనుభవానికి వస్తుంది. కాబట్టి బయట ఉన్నది లోపల ఉన్నదాని యొక్క ప్రతిఫలం, ప్రతిబింబము మాత్రమే, ప్రతిఫలము మాత్రమే. కాబట్టి ఎప్పుడైతే మనస్సు శుద్ధమవుతుందో చుట్టూ ఉండే వాతావరణము, మనం నివసించేటువంటి కుటుంబ వాతావరణం, సమాజ వాతావరణం కూడా చాలా పవిత్రమైపోతాయి. అటువంటి స్థితిలో మనిషి జీవితం, నిత్య జీవితం, ప్రతిరోజు జీవించే జీవితం కూడా చాలా సరళంగా, శాంతంగా, సుఖమయంగా ఉంటుంది. కాబట్టి ధ్యానాన్ని అభ్యాసం చేసే వాడికి ఇమీడియట్లీ సుఖశాంతులు లభించటం అనే ఫలం ఉంటుంది. అంతిమంగా జీవన్ముక్తి అనే మహాఫలం ఉంటుంది. అంటే అంత చిన్న తక్కువ ఫలం దగ్గర నుంచి అంతటి మహాఫలం వరకు అన్ని ప్రయోజనాలు ధ్యానం వల్ల సిద్ధిస్తాయి. కాబట్టి ధ్యానాన్ని సాధకుడు తప్పకుండా అభ్యాసం చేయాలి. అయితే ధ్యానానికి అంతరంగము బహిరంగము అని రెండు ఏర్పాట్లు ఉంటాయి. నేను క్రితం క్లాస్లో ఈ విషయాన్ని చెప్తూ వచ్చాను, ఒక్కసారి గుర్తు చేస్తా. ఇప్పుడు ఆకలి తీరాలి అంటే అంత ఏర్పాటు చేసుకోవాలి, సాధన చేయాలి. దాంట్లో మళ్ళీ అంతరంగము బహిరంగము రెండు ఉంటాయి. ఎలాగంటే చక్కగా ఆహారాన్ని తయారు చేయటం, అది సిద్ధం పెట్టుకోవటం,
తర్వాత ప్లేటు, స్వచ్ఛమైనటువంటి ప్లేటు ఒకటి చూసుకుని దాంట్లో వడ్డించుకుని భోజనం చేయటం. ఇప్పుడు దీంట్లో కూర్చున్న చోటు, ప్లేటు ఇవన్నీ బహిరంగాలు, ఆకలి తీరటానికి ఇవన్నీ బహిరంగం అవుతాయి. ఆహారమును చక్కగా భుజించటం, రుచికరమైన ఆహారాన్ని భుజించటం, అది అంతరంగా ఉంటుంది. సపోజ్ ప్లేటు అవి చాలా బాగుండే ఆహారం లేదనుకోండి, దానివల్ల ఏమిటి ఉపయోగం? ఒకప్పుడు అలాంటి పరిస్థితులు ఎదురవుతూ ఉంటాయి. చాలా ఖరీదైనటువంటి బిల్డింగ్ ఉంటుంది, పెద్ద బిల్డింగు, దాంట్లో భార్యాభర్త ఉంటూ ఉంటారు. కిచెన్లో పెద్ద కిచెన్, ఎన్ని సౌకర్యాలు ఉంటాయంటే ఆ కిచెన్లో, అలా మెలమెల మెరిసిపోతూ చాలా ఖరీదైన కిచెన్ ఉంటుంది. కానీ మనకు కావాల్సింది కిచెన్ని చూస్తే కడుపు నిండుతుందా? మనకు ఒక కప్పు కాఫీ కావాల్సి ఉంటుంది. అది చేసుకునేందుకు వ్యవస్థ ఉండదు, అలాగా అది లభించే ఉపాయం ఉండదు, దానివల్ల ఏం ఉపయోగం? కాబట్టి బహిరంగం ఉంటే సరిపడదు, అంతరంగం కూడా ఉండాలి. ఒకప్పుడు అన్నము ఆహారము అన్నీ ఉంటాయి, సరైన ప్లేట్ ఉండదు, చెంచే ఉండదు, ఆకు ఉండదు, అప్పుడు మళ్ళీ ఇబ్బందే. కాబట్టి బహిరంగము అంతరంగము రెండూ కుదిరినప్పుడే ఆకలిని మనం నివృత్తి చేయవచ్చు. అదేవిధంగా మనస్సులో ఉండే కాలుష్యాన్ని నివారణ చేయాలి అంటే ధ్యానం చేయాలి. ధ్యానానికి అంతరంగము బహిరంగము రెండు ఉంటాయి. క్రితం క్లాస్లో కొంత చెప్పాను, ఇప్పుడు కొన్ని బహిరంగ విషయాలు చెప్తున్నారు. శుచౌ దేశే ప్రతిష్టాప్య స్థిరమాసనమాత్మనః, ఇది ధ్యానానికి బహిరంగం. అంటే తనకంటూ ఒక ఆసనాన్ని ముందు సాధకుడు నిర్ధారణ చేసుకోవాలి. ఆసనము అంటే రెండు అర్థాలు వస్తాయి. ఒకటి, మీరు ఏదో చిన్న చాప ఏదో వేసుకు కూర్చుంటారు చూడండి, ఆ చాపని ఆసనము అంటారు. తర్వాత ఇంకొకటి, ఎలా కూర్చుంటారు? కూర్చునేందుకు పద్మాసనంలో కూర్చుంటారా, లేకపోతే అర్ధ పద్మాసనంలో కూర్చుంటారా, లేకపోతే సుఖాసనము, వీరాసనము, ఇలాంటివి ఏవో కొన్ని ఆసనాలు ఉన్నాయి. అటువంటి ఆసనాల్లో ఒక ఆసనాన్ని ఒకదాన్ని సెలెక్ట్ చేసుకుని కూర్చోవాలి, యోగాసనము. కాబట్టి ఇప్పుడు ఆసన శబ్దానికి రెండు అర్థాలు వచ్చాయి కదా. ఇక్కడ శ్రీకృష్ణుడు ఆ చాప వేసు కూర్చునే చాప దాని గురించి మాట్లాడుతున్నాడు. ఒక చాప ఒకటి ఉండాలి, అది వేసుకుని కూర్చుని మనం జపం చేయాల్సి ఉంటుంది. ఆ జపం కానీ లేకపోతే ధ్యానం కానీ, ఆ చాప ఆత్మనః అంటాడు, అంటే ఎరువు తెచ్చుకున్నది కాకూడదు అనే అభిప్రాయం. అలాగే చెప్పారు ఆత్మనః తనది అంటే ఏమిటి? కొంతమంది ఎలా ఉంటారంటే ఆ పెన్ను ఉండదు వాళ్ళ జేబులో, ఎప్పుడు పెన్ను ఉండదు, ఎప్పుడు సంతకం పెట్టాలన్నా ఏ ఒకసారి పెన్ను ఇవ్వని అడిగి తీసుకుని సంతకం పెట్టడం, ఎప్పుడు ఎరువు, అలా ఉంటారు కొంతమంది. ఆ లక్షణం అలా ఉంటుంది. అటువంటి వాళ్ళని ధ్యానం చేయడం మొదలుపెట్టాడంటే ఆయన ఏం చేయాలి? ముందు ఒక చాప ఒకటి సంపాదించుకోవాలి. కానీ చుట్టూ ఇంకా భక్తులు ఎవరో ఉన్నారనుకోండి, వాళ్ళందరూ ధ్యానాలు చేసే అలవాటు ఉన్నవాళ్ళు అనుకోండి, పొన్లే అప్పటికప్పుడు ఎవరిదో తీసుకుని చేసే ఇచ్చని దాన్ని కూడా ఎరువు కింద అలాగ ఉండకూడదు. తర్వాత రోజు ఒక్కొక్కటి మార్చడం ఉన్నది ఉండకూడదు. ఒక శుభ్రమైన ఆసనం ఒక దాన్ని, చిన్న చదరా లేక చాప అంటారు, దాన్ని మనకి మనం వ్యవస్థ చేసుకోవాలి. ఆ ఆసనం ఎలా ఉండాలంటే నా చైలాజిన కుశోత్తరం అంటాడు. అంటే ఆసనం లేకుండా, చాప లేకుండా ఉత్తి నేల మీద కూర్చోకూడదు. ఎందుకంటే మీరు గమనించారో లేదో అనేక కారణాలు ఉన్నాయి, ఉత్తి నేల మీద కూర్చుంటే కొంచెం తడిగా అలా ఉంటుంది. తర్వాత ఆ తడిగా ఉన్న అంటే పూర్తిగా డ్రై కాకుండా ఉన్న చోట కూర్చున్నారనుకోండి, కొంచెం చెమ్మంట అంటే నీరు కొద్దిగా తడి ఉందనుకోండి, దాని మీద కూర్చుంటే ఏమవుతుందంటే మోకాళ్ళకి నొప్పులో అవి వస్తాయి. తడి మంచిది కాదు, నెంబర్ వన్. నెంబర్ టూ, మీ మనస్సు ఏకాగ్రం కాదు. ఈ తడిగా ఉన్న చోట సరిగ్గా లేదు, చల్లగా ఉందనుకోండి, మనస్సు ఏకాగ్రం కాదు, అది చల్లదనం చేత అది ఒక డిస్టర్బెన్స్ కింద పనికొస్తుంది, ఉంటుంది. నెంబర్ టూ, అంతకంటే మోర్ ఇంపార్టెంట్ ఏమిటంటే దేహము ఒక మ్యాగ్నెట్, ఇది ఒక అయస్కాంతం. బాడీకి మ్యాగ్నెట్ ఉంటుంది, మ్యాగ్నెటిజం ఉంటుంది. అలాగే పృథివీ మొత్తం భూగోళం కూడా ఒక మ్యాగ్నెట్. అంచేత ఈ రెండు మ్యాగ్నెట్స్ని కలపకుండా విడిగా ఉంచితే మంచిది ధ్యానం చేసుకునేప్పుడు. సో దేహంలోంచి ఈ ఎలక్ట్రిసిటీ ప్రవాహం భూమిలోకి, భూమిలోంచి దేహంలోకి, ఆ విధమైన సర్క్యూట్ లేకుండా ఉంటే మంచిది. ఉంటుంది సర్క్యూట్, ఉంటుంది. ఎప్పుడైనా ఎలక్ట్రిసిటీ ముట్టుకున్నారనుకోండి సపోజ్ పొరపాటునే, అప్పుడు కనుక నేలకి కాలు తగులుతూ ఉంటే అది ప్రమాదం. నేలకి కాలుకి మధ్యలో ఒక రబ్బరు చెప్పు ఉందనుకోండి, రబ్బరుది, అదేం పర్వాలేదు.
నేలకి తగలకూడదు. నేలకి తగిలితే ఏమవుతుంది, అక్కడ ఉన్న కరెంటు దేహంలోకి వచ్చి దేహంలోంచి భూమిలోకి వెళ్ళిందంటే మటుకు వీడికి ప్రమాదం, షాక్ వస్తుంది. అది ఎక్కువ కరెంటు ఉన్న సందర్భంలో షాక్ వస్తుంది. కానీ నేల మీద కూర్చున్నప్పుడు షాక్ రాదు, కానీ తక్కువ కరెంటు ఉంటుంది దేహంలో, ఆ కరెంటు భూమిలోకి ప్రవహించటము అనే పరిస్థితి ఉంటుంది, అది మంచిది కాదు. కాబట్టి ఏదో ఒక చాప వేసుకుని కూర్చోవాలి. పూర్వం వాళ్ళు పీట వేసుకు కూర్చునేవారు. పీట హార్డ్గా ఉంటుంది, చాలా హార్డ్గా ఉంటుంది పీట. మోకాళ్ళు నొప్పులు పుట్టేటువంటి ప్రమాదం ఉంది పీట కూడా. కాబట్టి పీట వద్దు. శ్రీకృష్ణుడు కూడా పీట అని చెప్పలేదు, ఆయన చైలాజిన కుశోత్తరం అంటున్నాడు. ఆయన ఏమంటున్నాడంటే, చూడండి ఒక ఈ తుంగ చాప ఒకటి తీసుకోమన్నాడు. చైల అజిన కుశ, కుశ అంటే దర్భలు, గడ్డి గడ్డి, పురుగాటి గడ్డికి కుశ అని పేరు. ఇప్పుడు చేపలు దేంతో తయారు చేస్తారు, ఇప్పుడు ప్లాస్టిక్ చేపలు వచ్చాయి కానీ పూర్వం వాళ్ళు చేపలు దేంతో చేసేవారు, గడ్డితో చేసేవారు. ఈ ప్లాస్టిక్ చేప కూడా వాడు ఆ గడ్డి చేప డిజైన్లోనే చేస్తాడు, ఎటు వచ్చి గడ్డి బదులు ప్లాస్టిక్ పెట్టి చేస్తాడు, మొత్తం డిజైన్ అదే ఉంటుంది, గమనించారా? కాబట్టి ఈ ప్లాస్టిక్ అది అంత మంచిదే అవుతుందో కాదో చెప్పడం కష్టం. కొంచెం కుషం ఉంటే మంచిది, దర్భాసనం ఉంటే మంచిది. దర్భాసనాలు దొరుకుతాయి ఈ మధ్యకాలంలో. ఈ పూజా సామాగ్రిని అమ్మే షాపులు ఎక్కువైపోయాయి, వాటికి ఒక పెద్ద చెయ్యి పెట్టుకోవాలి. కాబట్టి వాళ్ళ దగ్గర దర్భాసనాలు ఉండాలి, ఇంటే వరకు గొప్ప విషయమే. అలాంటి దర్భాసనం ఒకటి కొనుక్కు తెచ్చుకుంటే, లేకపోతే తుంగ చాప అయినా పర్వాలేదు. తుంగతో చేసి, తుంగ అంటే గడ్డి పేరు, అది ఒక రకం గడ్డికి తుంగ అని అంటారు, పొడుగాటి గడ్డి, దాంతో చేసిన చాప. తాటి ఆకుతో చేసిన చాప అయినా పర్వాలేదు, అలాంటి చేపలు ఉంటాయి. ఈత ఆకుని ఒకటి ఉంటుంది, దాంతో చేసిన చేప అయినా పర్వాలేదు. మొత్తానికి ఒక చెట్టు సంబంధం కానీ గడ్డి సంబంధం కానీ ఉన్న చేప అయితే బాగుంది. నెంబర్ వన్. దాని మీద ఒక వస్త్రం వేసుకుంటే మంచిది. సో చైల అంటే వస్త్రం, ఒక వస్త్రం వేసుకుంటే మంచిది. చర్మము అవే అక్కర్లేదు, కానీ వస్త్రం ఉంటే సరిపడుతుంది. సో వస్త్రం ఉంటే ఎలాగంటుంది, ఈ బరకం ఉందనుకోండి, నేను బరకం అంటాను, ఇది మంచిది. ఇలాంటిది ఒక చిన్న పీస్ ఉంటే వేసుకోవచ్చు. తరగడా వేసుకోకూడదు, ఈ మంచి పిల్లు ఉంటాయి చూడండి, అలాంటివి వేసుకోకూడదు. అది మళ్ళీ హార్డ్గా ఉండాలి. హార్డ్గా అంటే గట్టిగా ఉండాలి. గట్టిగా ఉండడం అంటే మళ్ళీ పీట లెక్కన అంత గట్టిగా ఉండకూడదు. కాబట్టి ఒక వస్త్రాన్ని మనకి చక్కటి పద్ధతి ఏమిటంటే, కొంచెం కన్వీనియంట్గా మోకాళ్ళకి నొప్పులు రాకుండా, ఈ చీలమండ అని అంటారు, దానికి నొప్పి లేకుండా ఉండాలి అంటే కొంత నా వస్త్రాన్ని 4-5 సార్లు మడత పెట్టి వేస్తే బెస్ట్. ఈ వస్త్రాన్ని 4-5 సార్లు మడత పెట్టి ఆ మడతలు మళ్ళీ చెడిపో విడిపోకుండా ఉండే ఉపాయమే బొంత అంటారు. ఇలా 4-5 సార్లు మడత పెట్టి సూది పెట్టి కుట్టేస్తే ఇంకా అది విడిపోకుండా ఉంటుంది. లేకపోతే ఇవన్నీ అసలు విడిపోతూ ఉంటాయి, అదో డిస్టర్బెన్స్ మైండ్కి. ఆ బొంతలాంటిదో, లేకపోతే ఇన్ని మాటలు ఎలా దొరుకుతాయి, మార్కెట్లో దొరుకుతాయి. యోగాసనం చేసి వాళ్ళు యోగా మ్యాట్ అని అంటారు వాళ్ళు, అలాంటిది ఏదో వేసుకుని మొత్తానికి ఒకటి మనం ఫిక్స్ చేసుకోవాలి. చూడండి మనం ఏం చేస్తామంటే, మనకు కావాల్సిన సౌకర్యాలన్నీ ఫిక్స్ చేసుకుంటాం. సో ఇప్పుడు మీరు టీవీ చూడాలనుకుంటే మంచి టీవీ మార్కెట్లో ఉన్న దానిలో కల్లా బెస్ట్ టీవీ ఒకటి మా బేరవాడి, ఇది చేసి అది చేసి బోల్డంత దాని మీద రీసెర్చ్ చేసి కొనిపెట్టుకుంటారో పెట్టుకురా. మరి అలాగే ధ్యానం చేయాలంటే దానికి కావాల్సిన సామాను కూడా కొనిపెట్టుకోవాలి, కొని కానీ సంపాదించి కానీ పెట్టుకోవాలి, అది స్థిరం చేసుకోవాలి. ఓకే, ఇది సింపుల్ విషయం. తర్వాత చోటు కూడా ఒక్కటే ఉంటే మంచిది, ఒకే చోటు. దేశే శుచౌ దేశే, దేశము అంటే చోటు, మనం కూర్చుని జపం చేసే చోటు. ఈ విషయాలన్నీ కూడా మీరు మనస్సు కొంత పెట్టి గమనించదగ్గ విషయాలే, ఎందుకంటే ధ్యానంలో ప్రోగ్రెస్ రావటానికి ఇవన్నీ సహకరిస్తాయి, అవసరం కూడా. ఒకప్పుడు ఈ చిన్న విషయంలోనే ధ్యానానికి సపోర్ట్ దొరుకుతుంది. ఆ ధ్యానం చాలా సూక్ష్మంగా ఉంటుంది. అది ఎలాగంటే, ధ్యానం అంటే ఎలాంటిదంటే, దారం సూదిలోకి దారం ఎక్కించడం అంటే. సో నీడిల్లోకి ఆ దారం ఎక్కిస్తారు అలాంటిది. ఆ దారం స్మూత్గా ఉండాలి. ఆ దారానికి, ఆ దారం నుంచి ఒక చిన్న ఫైబర్
అంటే చిన్న ఈస ఏదో అంటారు దాన్ని, అది పైకి రా వచ్చింది అనుకోండి ఒప్పిసర్ అంతా, అది వెళ్ళదు దాంట్లో, సూర్యులోకి వెళ్ళదు, అది స్మూత్గా ఉండాలి. అంచేతనే ఈ నీటిలో దారం వేసేవాళ్ళు ఒంటికన్నతో చూసి దాన్ని నాలుగుతోటి ఇలాగ తడి చేసి స్మూత్ చేసి ఆ ఫైబర్స్ ఏమీ స్టిక్ అవుట్ అవ్వకుండా ఏసీలు ఏమీ లేకుండా చేసి కేర్ఫుల్గా నీటిలో పెడతారు. అలాగ ఉంటుంది ధ్యానం అంటే, అలాంటి సమాచారం అంత సూక్ష్మంగా ఉంటుంది. కాబట్టి దానికి తగ్గ వ్యవస్థ మనం చేసుకోవటమే మంచిది. ఒకసారి చేస్తారు కదా, రోజు చేసేది కాదు. ఒకటి ఒక ఆసనం ఏర్పాటు చేసుకోవటం, ఇంకా ఆ ఆసనాన్ని మిగతా వాళ్ళు డిస్టర్బ్ చేయకుండా ఉంటే మంచిది. ఆత్మనః అది మందది, దాన్ని మిగతా వాళ్ళు డిస్టర్బ్ చేయరు, మిగతా వాళ్ళు వాడరు, ఇంకొకళ్ళది మనం వాడము, అలా ఎవరిది వాళ్ళు ఫిక్స్ చేసుకుని ఉండడం నెంబర్ వన్. ఇంకో చోటు శుచౌ దేశే, శుచి అంటే స్వచ్ఛమైన చోటు ఉన్నారు. ఈ స్వచ్ఛమైన అనేది చూసారా, దీని గురించి సరైన అవగాహన ఉండాలి. స్వచ్ఛమైన అంటే ఈ స్వచ్ఛత ఒకటి ఉన్నది, పవిత్రతను ఒకటి ఉన్నది. కొన్నిసార్లు ఏది స్వచ్ఛంగా ఉంటుందో అది పవిత్రం కాదు, ఏది పవిత్రంగా ఉంటుందో అది స్వచ్ఛం కాదు. స్వచ్ఛత పవిత్రత రెండింటికి కలిపి శుచి అని పేరు. ఇప్పుడు అప్పుడప్పుడు మీరు దేవాలయానికి గర్భగుడిలోకి వెళ్ళారనుకోండి, అక్కడ పూజారి అంతా నూనె ఒలకపోసేసి ఆ సగం సగం కాలిన ఒత్తులు ఇటు అటు పడేసి ఎప్పుడూ దాన్ని శుభ్రంగా తుడవకుండగా దుమ్ము కొట్టుకుపోయి ఎలా పడితే అలా ఉంటుంది. కానీ పవిత్రం, స్వచ్ఛం కాదు కానీ పవిత్రం. సపోజ్ కొన్ని చోట్ల ఈ క్లబ్బులు వాటిల్లో పెక్కటావి అడతారు చూడండి, చాలా పెర్ఫెక్ట్ హైజీన్గా ఉంటుంది కానీ పవిత్రం కాదు, స్వచ్ఛమే కానీ పవిత్రం కాదు. కాబట్టి సాధకుడు శుచి అంటే స్వచ్ఛత పవిత్రత రెండు ఉండాలి. ఇప్పుడు గంగాజలం ఉందనుకోండి, గంగాజలం ఇంటికి తీసుకొచ్చారు, అంతా మడ్డి మడ్డిగా మట్టి అది ఉందనుకోండి, పవిత్రమే కానీ స్వచ్ఛం కాదు. సపోజ్ దాన్ని ఫిల్టర్ చేసి వేడి చేసి చల్లార్చారనుకోండి, బాయిల్ చేసి చల్లార్చారనుకోండి, ఇప్పుడు చూడండి అది అసలు అవడం గంగాజలం. పైగా కాచి వడపోసిన నీరంటే స్వచ్ఛం కూడా, స్వచ్ఛము పవిత్రం రెండు కలిస్తే శుచి అవుతాయి. కాబట్టి సాధారణంగా ఈ రోజుల్లో స్వచ్ఛత కొంత తెలుస్తూ ఉంటుంది, పవిత్రత గురించి తెలియదు కొంతమందికి. తర్వాత పూజ అవి చేసి వాళ్ళకి పవిత్రత తెలుస్తూ ఉంటుంది కానీ స్వచ్ఛత పట్టించుకోరు. సాధారణంగా కొన్ని దేవాలయాలు ఎలా ఉంటాయంటే చాలా కలుషితంగా అపవిత్రంగానే ఉంటాయి కానీ చాలా స్వచ్ఛత లేకుండా, హైజీన్ లేకుండా ఉంటాయి. ఎక్కడ పడితే అక్కడ కొబ్బరికాయలు కొట్టేసి ఆ నీళ్ళు అన్నీ చిమ్మేసి బంక బంకగా అప్పప్ప చాలా ఇబ్బందికరంగా ఉంటాయి. తర్వాత ప్రసాదం, పులిహార ప్రసాదం అని పెడుతూ ఉంటారు, ఆ పెడుతూ ఉంటే అలా పెడుతూ ఉంటే ఆ మెతుకులన్నీ ఎక్కడ పడితే అక్కడ పడిపోయి అవన్నీ తొక్కేస్తూ రామరామ చాలా అస్వచ్ఛంగా ఉంటుంది. అలా ఉండకూడదు, దేవాలయం అనేది ఎలా ఉండాలి, అలాగా మన ఇల్లు కంటే కూడా శుభ్రంగా ఉండాలి, మన బెడ్రూమ్ కంటే కూడా శుభ్రంగా ఉండాలి. ఆ స్వచ్ఛత చాలా అవసరం, హైజీన్ అట్ ది సేమ్ టైం పవిత్రంగా కూడా ఉండాలి. ఈ ఆ విధమైన స్థానాన్ని మనం ఏర్పాటు చేసుకోవాలి ధ్యానానికి. ధ్యానం ఒకే స్థానంలో కూర్చుని చేస్తే మంచిది. ఓ సపోజ్ మీ ఇంట్లో మూడు గదులు ఉన్నాయనుకోండి, ఓ రోజు పొద్దున్నేమో ముందు గదిలోనో, మొన్నడేమో మధ్య, మొన్నడు పొద్దున్నేమో మధ్య గదిలోనో, మొన్నడు వెనక, అలాగ వార్చకూడదు. పిల్లి పిల్లల్ని తిప్పినట్టుగా ఈ మ్యాట్ ఎక్కడ పడితే అక్కడ వేసుకుంటూ ఉండడం, కూర్చుంటూ ఉండడం అలా ఉండకూడదు. ఎందుకంటే ఒకే చోట్లో ఉండాలి. ఇవన్నీ స్వామి వివేకానంద కూడా రాజయోగ పుస్తకంలో వీటన్నింటినీ ఆయన బాగా రాశాడు. సో ఒకే చోట్లో కూర్చోవాలి. అంచేతే మన వాళ్ళు పూజ రూము అని ఒకటి పెట్టుకున్నారు. ఇట్స్ ఎ గుడ్ ఐడియా, పూజ కోసం రూము. అయితే సపోజ్ రెండు గదుల్లో అద్దెకుంటున్నారనుకోండి, వాళ్ళకి ఎక్కడి నుంచి వస్తుంది పూజ రూము? ఇప్పుడు ఎక్కువ అద్దె ఇవ్వాలంటే మన ఆర్థిక పరిస్థితి కూడా చూసుకోవాలి. కాబట్టి ఏమీ సమస్య కాదు, ఆ రెండు రూముల్లోనే మన స్థానాన్ని, ధ్యాన స్థానాన్ని మనం ఫిక్స్ చేసుకోవచ్చు. జనరల్లీ బెడ్రూమ్ అవాయిడ్ చేస్తే మంచిది. మీకు ధ్యానం ఒక్కటే కాకుండా కొన్ని రిలేటెడ్ సలహాలు కూడా ఇస్తున్నా, మీకు గమనించండి. బెడ్రూమ్లో టీవీ ఉండకపోతే మంచిది. ఒకవేళ బెడ్రూమ్ మీకు ఉండే ఇల్లు చిన్నదైన సందర్భంలో, బెడ్రూమ్లో టీవీ ఉన్న సందర్భంలో కూడా ఒక కుర్చీలో కూర్చుని టీవీ చూడాలి, కానీ బెడ్ మీద కూర్చుని టీవీ చూడకపోవడం మంచిది. ఎందుకంటే బెడ్ మీద కూర్చుని టీవీ చూడడం అనే అలవాటు చాలామందికి ఉంటుంది, కొంతమందికైనా ఉంటుంది. అలాంటి పనికి కనుక చేస్తే
మీకు నిద్ర పట్టకపోవడం అనే సమస్యలు ఉత్పన్నమయ్యే ప్రమాదం ఉంది. సపోజ్ నిద్ర పట్టట్లేదు అనుకోండి, బెడ్ మీద ఉంటారు నిద్ర పట్టలేదు అనుకోండి, అప్పుడు ఆ టీవీ ఆన్ చేసి అలా చూస్తూ ఉంటారు, దాని మూలంగా కొంత ఆ సమస్య మరింత జటిలమవుతుంది. కాబట్టి డాక్టర్లు ఈ నిద్ర పట్టకపోవడం గురించి ఇచ్చే సలహాల్లో ఒకటి ఏమిటంటే, మీ బెడ్రూమ్లో టీవీ పెట్టుకోకండి. ఒకవేళ టీవీ పెట్టుకున్నప్పుడు మరో చోటు లేకపోయినట్లయితే బెడ్ మీద పడుకుని కూర్చుని ఇలా వాలి టీవీ చూడద్దు. ఒక కుర్చీ సెపరేట్గా వేసుకుని ఆ కుర్చీలో కూర్చుని టీవీ చూడండి. టీవీ కట్టేసి బెడ్ మీద పడుకోండి. బెడ్ పడుకోవడానికే కానీ టీవీలు చూడడానికి, భోజనాలు చేయడం, బెడ్ మీద కూర్చుని భోజనాలు చేయడం, కాఫీలు తాగడం అలా చేయకూడదు. బెడ్ ఊరికి పడుకోవడం, అలా కొంత డిసిప్లిన్ అనేది అవసరం. లేకపోతే ఎక్కడ పడితే అక్కడ ఈ ఎక్కడ ఏది పడితే అది, ఎక్కడ పడితే అక్కడ అలా చేస్తుంటే డిసిప్లిన్ లేని గొప్ప అది ఏమీ సందర్భంగా ఉండదు. వెళ్ళిన వాళ్ళకి ఇబ్బంది, అక్కడ ఉన్న వాళ్ళకి ఇబ్బంది, అలా ఉండకూడదు. యోగము అంటే డిసిప్లిన్కి యోగం అని పేరు. ఎనీవే, సో బెడ్రూమ్ ధ్యానానికి అనుకూలం కాదు నిజానికి, దాన్ని అవాయిడ్ చేయటం మంచిది, వేరే రూమ్లో చేసుకోవటం అవసరం. ఒకవేళ అది కుదరలేదనుకోండి, కొన్ని సందర్భాల్లో బెడ్రూమ్ తప్ప ఇంకో రూమ్లో రెండే రూమ్లు ఉన్నాయనుకోండి, అక్కడ చేసుకునే వీలు కాకపోతే అప్పుడు బెడ్రూమ్లో ఒక కార్నర్ ఒకటి ఫిక్స్ చేసుకుని అక్కడ వేసుకుని ఆ ఆసనాన్ని కూర్చుని ధ్యానం చేయాల్సి ఉంటుంది. ఇక్కడ సందర్భం ఏంటంటే, ఆ చోటులోకి వెళ్ళి ఆ చాప మీద కూర్చునేప్పటికీ మనస్సుకి ఒక ఓరియంటేషన్ వచ్చేస్తుంది. ఏమిటా ఓరియంటేషను? ఇప్పుడు ఇది ధ్యాన సమయము అనే ఓరియంటేషన్ వచ్చేస్తుంది. వచ్చేస్తే మనస్సు ఏకాగ్రం అవటానికి అలవాటు పడుతుంది. అందుకోసం ఇప్పుడు ఈ కుక్కను పెంచుతారు చూడండి, వాళ్ళకి ఆ కుక్కకి అదేదో బౌల్ ఉంటుంది, దానికి ఆహారం పెట్టే బౌల్, అది తీసుకొచ్చి అక్కడ పెట్టేప్పటికీ అది ఎక్కడున్నా పురుగు 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 వచ్చేస్తుంది. ఎందుకంటే ఆ బౌల్కి ఆహారానికి కనెక్షన్ దానికి, అది తెలుసు దానికి. అది మూగ జంతువు అయినా కూడా మాట్లాడలేదు కానీ దానికి ఉన్న తెలివితేటలు మన తెలివితేటల కంటే ఎక్కువ ఉంటాయి. ఒకప్పుడు ఆ కనెక్షన్ ఉంటుంది. మనస్సు కూడా కుక్క లాంటిది నిజంగా యథార్థంగా. కాబట్టి మనస్సుకి అది సందర్భం చూపిస్తే అది దాని మీదకి లాగేస్తూ ఉంటుంది. ఇప్పుడు పేకాట అలవాటు ఉన్నవాడికి పేక ముక్కలు చూపించారనుకోండి, వాడు వెంటనే మనస్సు అటువైపు వెళ్తుంది. నిజానికి ఒక కథ ఉంది, ఇది మృచ్ఛకటికం అని సంస్కృతంలో శూద్రక మహాకవి రచించినటువంటి నాటకంలో ఒక ఘట్టం మీరు చూసారో లేదో. సో అది ఎలాగొస్తుందంటే, ఒకడు పేకాట్లో అప్పు పెడతాడు, పేకాట్లో అప్పు ఒప్పుకోరు, కానీ వీడు మొత్తానికి అక్కడ కూడా అప్పు పెట్టి పేకాట ఆడతాడు. సరే ఇంక ఈ ఆట అయిపోయిన వెంటనే అప్పు తీర్చేస్తాను అని వాళ్ళని మభ్యపెట్టి ఆటలాడతాడు, అది కూడా ఓడిపోతాడు. వీడి ప్లాన్ ఏమిటి? అది నెగ్గేస్తే తీర్చేయచ్చు, వాడు నెగ్గాలి కదా, మరి ఓడిపోతాడు. ఓడిపోతే ఏం చేస్తాడు? అదిగో అది ఏమిటి అటు చూడండి అని వాళ్ళ దృష్టి అటు ఆకర్షించి ఇట్టించి పారిపోతాడు. పారిపోతే వీళ్ళు వాడు వెనకాల పడతారు, పరిగెత్తు వెనకాల పడితే ఒక పాడుపడ్డ దేవాలయం ఒకటి ఉంటుంది, దాంట్లో దూరుతాడు. దూరి ఆ గర్భగుడిలో చాలా చీకటిగా ఉంటుంది, అక్కడ దావుకుని ఉంటాడు. వీళ్ళు బయట, వీళ్ళకి గర్భగుడిలోకి వెళ్ళడానికి వీళ్ళకి భయం వస్తుంది, ఏమో చీకటిగా ఉంది, బయట కొంచెం వెన్నెలాది బాగుంది, వీధి దీపం కూడా ఒకటి ఉంది. సో వీళ్ళు ఎలాగరా, వీడు ఎక్కడ దొరుకుతాడు ఎక్కడ దావుకున్నాడో తెలియట్లేదే అంటే, వీళ్ళలో ఒకడు మిగతా వాళ్ళకి సంజ్ఞలు చేసి సలహా చెప్తాడు, మీరు నా మాట వినండి నేను చెప్పినట్టు చేయండి అని. ఆ వీధి దీపం పక్కనే ఈ వీడు దావుకున్న చోటకి దగ్గరలో ఒక చిన్న అరుగు లాంటి చూసుకుని అక్కడ మళ్ళీ వీళ్ళు పేకాడడం ప్రారంభిస్తారు. వీళ్ళు ఆడుతూ ఉంటారు వాళ్ళని ఎటు వచ్చి, ఈసారి వాడు చేసిన సౌజ్ఞ ప్రకారంగా వచ్చిన ముక్కని వేసి ముక్కని కొంచెం వాడికి వినపడిట్లా, ఎక్కడ దాముకున్నా వినపడిట్లా వీడు చెప్పాలన్నమాట. ఆహా జోకర్ వచ్చింది అబ్బా అని ఇలా వేస్తూ ఉంటాడు, ఇలా ఆడుతూ ఉంటారు, వాడు వింటూ ఉంటాడు. ఒక్క రెండు నిమిషాలు ఎప్పటికి ఇంకా వాడు ఆపుకోలేడు అనమాట, ఉత్సాహం ఆపుకోలేక వీడు జోకర్ వచ్చింది కానీ నాకు జోకర్ ఎందుకు అని కింద పారేస్తాడు. పారేస్తే వాడు వెంటనే బయటకు వచ్చి ఏమిట్రా మూర్ఖుడు జోకర్ పారేసేవని వాడు బయటకు వస్తాడు. అప్పుడు పట్టుకుంటారు, పట్టుకుని శుభ్రంగా ఉతికేసి డబ్బులు ఇవ్వకుండా పారిపోతావా అని కొట్టేస్తారు వాళ్ళు. సో ఆ విధంగా ఒక కథ ఉంది. కాబట్టి దీన్ని బట్టి ఏమిటంటే, మనస్సు అది దానికి కనెక్షన్ ఉంటుంది, ఎప్పుడూ కూడా అది చూస్తే ఆ బుద్ధి కలుగుతుంది, ఆ దృష్టి అడిపోతుంది, ఆ చూడగానే ఆ దృష్టి అడిపోతుంది. అంచేతనే ఇంట్లో దేవుడు ఫోటోలు పెట్టుకుంటారు, ఎందుకంటే రాముడు ఫోటో పెట్టారనుకోండి,
రాముడు రాముని యొక్క తత్వం అర్థమై ఉండాలి ముందు. ఊరికే ఉత్తి ఫోటోల వల్ల ఉపయోగపడలేదు, తత్వం అర్థమయ్యి ఆ స్ఫూర్తి తీసుకునే వాడికి ఉపయోగపడతాయి. ఆ ఫోటో చూడగానే వీడు అసత్యం చెప్దాం అనుకునేప్పటికీ రాముడు ఫోటో కనుక కనపడింది అనుకోండి, ఇంకా అసత్యమే చెప్తాడు అలాగనమాట. కాబట్టి ఆ ఫోటో చూస్తే మనస్సుకి ఒక స్ఫూర్తి వస్తుంది, అలాగే ఆ చోటు ఆసనం అవి చూస్తే మనస్సుకి ఆ ఓరియంటేషన్ వచ్చేస్తుంది. సో ఇది ధ్యానము చేసే స్థానము, ఇది ధ్యానము చేసే సమయము అని ఆ సమయము ఆ స్థానము ఫిక్స్ చేసుకోవాలి. కాబట్టి అప్పుడు ఇది ఫిక్స్ చేసి అలా కొద్ది రోజులు కొద్ది వారాలు కనుక అభ్యాసం చేసేప్పటికీ సరిగ్గా ఆ సమయానికి ఆ స్థానంలో వెళ్ళి కూర్చోగానే మనస్సు ఏకాగ్రమైపోయి మీ ధ్యానం ముందుకు వెళ్ళిపోతూ ఉంటుంది. ఇక సమయం ఏది అన్నది కూడా మీరు గమనించాలి. ఉదయము సాయంకాలము అవి ధ్యానానికి సమయం. మీరు చూడండి, నా అనుభవం మీకు చెప్తాను. నేను ధ్యాన క్లాసులు కండక్ట్ చేస్తూ ఉంటాను. ఉదయం 7 నుంచి 7:30 వరకు క్లాస్ కండక్ట్ చేస్తాను. కానీ ఎప్పుడైనా తప్పనిసరి అయ్యి అక్కడుండే షెడ్యూల్స్ అవి కుదరకపోతే 7:30 నుంచి 8 ఇంకా అంతకంటే ఆలస్యం అవడానికి వీల్లేదు. ఎందుకంటే మనం నిద్ర లేచినప్పుడు మనస్సులో ఉండే వాసనలు అన్నీ కూడా నిద్రాణముగా ఉంటాయి, అవి కొంత అణిగిమణిగి ఉంటాయి. కొంచెం రోజు ముందుకు వెళ్తున్న పొద్దెక్కుతున్న కొలది ఈ వాసనలన్నీ కూడా బాగా వికసించటం ప్రారంభిస్తాయి. సో అంటే ఈ వాసనలన్నీ వికసిస్తే 9 అయ్యేప్పటికీ వీడి మొత్తం మనస్సులో ఉండే వాసనలన్నీ వికసించి వీడు ఫుల్ సంసారి లెక్కలో ఉంటాడు. ఆ టైంలో ధ్యానానికి కూర్చుంటే ఏమీ ఉండదు, ధ్యానం ముందుకు సాగదు, మనస్సు పరిపరి విధాల పరుగులు తీస్తూ ఉంటుంది. అంటే ధ్యానం వర్కౌట్ కాదు. కనుక మనస్సులో ఉండే వాసనలు ఉద్బుద్ధం కాక మునిపే, అవి కూడా బాగా నిద్ర లేవక మునిపే మన ధ్యానాన్ని మనం కొనసాగించాలి. అప్పుడు ధ్యానంలో ఒక పట్టు దొరికిన తర్వాత ఏ సమయంలోనైనా ధ్యానం చేయగలుగుతారు. కాబట్టి ఆరంభంలో సాధకులు ఈ అంశాలన్నింటినీ కూడా కొంత గుర్తించాల్సి ఉంటుంది, కొంత మనస్సు పెట్టాల్సి ఉంటుంది. కాబట్టి ఉదయం ఎటువంటి సందర్భ టైం అంటే బెస్ట్ రికమెండెడ్ టైము 5 నుంచి 7 మధ్యలో. 2 గంటల టైములో మీరు 15 నిమిషాల నుంచి 30 నిమిషాల వరకు ధ్యానం చేయగలిగితే చాలా బాగా చేసినట్టు. 15 నిమిషాలు మినిమం, అంటే కమ్సే కమ్ 15 నిమిషాలు. 30 నిమిషాలు దాటి అక్కర్లేదు, 30 నిమిషాలు చేస్తే బాగా చేసినట్టు. ఇంకా బాగా అడ్వాన్స్ అయినప్పుడు ఇంకొంచెం ఎక్కువసేపు చేయొచ్చు, బట్ 30 నిమిషాలు అంటే చాలా చాలా బాగా చేసినట్టు, మంచి డిసిప్లిన్గా ధ్యానం చేసినట్టే. కాబట్టి 5 గంటల నుంచి 7 గంటల మధ్యలో 15 నుంచి 30 నిమిషాలు యావరేజ్ తీసుకోండి, 20 నిమిషాలు తీసుకోండి పోని, 20 నిమిషాల సమయాన్ని మనం చిక్కించుకుని ఆ విసులు ఆ వీలు కల్పించుకుని మనం ధ్యానం చేయాల్సి ఉంటుంది. మాకు ఖాళీ దొరకట్లేదు అని అంటే మరి భోజనం చేయడానికి దొరుకుతుందా లేదా ఖాళీ? లోక వ్యవహారాలన్నీ చేయడానికి ఖాళీ దొరికి ఆత్మ వ్యవహారానికి ఖాళీ లేదంటే అది ఏమీ తెలివైన మాట. చాలామంది అలా అంటారు, మాకు ఏదైనా ఎక్సర్సైజ్ చేయవే ఆరోగ్యంగా ఉంటామంటే ఖాళీ లేదంట. అరే, ఆరోగ్యాన్ని నిలబెట్టుకునేందుకు ఖాళీ లేకుండగా మిగతా పనులన్నీ చేస్తే ఏమిటి, ఎవరిని ఉద్ధరించినట్టు, దానివల్ల తనకు తానే హాని చేసుకున్నట్టు. కాబట్టి అటువంటి స్థితి రాకూడదు. కనుక మనస్సు పవిత్రంగా చేసుకోవాల్సిన అవసరం చాలా ఉంది. మనస్సు శుద్ధంగా ఉన్నప్పుడే లోక వ్యవహారాలు మనం చేసి ఇవన్నీ కూడా మనకి తగిన ఫలాన్ని ఇవ్వగలుగుతాయి. కాబట్టి మనస్సు శుద్ధం అవటం అన్నది చాలా అత్యవసరం. కనుక సమయం లేదు అనే మాట అనకూడదు. కాబట్టి 5 నుంచి 7 అంతగా సమయం లేకపోతే ఒక పావుగంట ముందేనా నిద్ర లేచి తప్పనిసరిగా ఆ ఉదయం సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. సాధారణంగా మగవాళ్ళకి ఇబ్బంది ఉండదు, కొంచెం ఆడవాళ్ళకే ఇబ్బంది ఏమైనా ఉంటే ఉండాలి పాపం ఇంట్లో పనులు. ముఖ్యంగా చిన్నపిల్లలు ఉన్న వాళ్ళకి ఇబ్బంది ఉంటుంది. పిల్లలు పెద్దవాళ్ళు అయ్యి వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూ ఉంటే అప్పుడు కూడా ఇబ్బంది, లేడీస్కి కూడా ఇబ్బంది ఉండదు. కాబట్టి జనరల్గా మనస్సుని కొంత ఏకాగ్రం చేసి దాని మీద మనస్సు పెట్టగలిగితే ఇటువంటి పరిస్థితులన్నీ కూడా మనం దిద్దుబాటు చేసుకోవచ్చు, కష్టమేం కాదు. కాబట్టి ఉదయం సమయంలో ధ్యానం. ఇక సాయంకాలం సమయం, సూర్యుడు అస్తమించి బాగా చీకటి పడక ముందు సంధ్యా సమయము అంటారు. ఆ టైంలో ధ్యానానికి చాలా అనుకూలంగా ఉంటుంది. కానీ మన జీవిత శైలి ఎలా ఉంటుందంటే ఆ టైంలో ధ్యానం చేసి సావకాశం ఎవరికీ ఉండదు, అందరూ బిజీగా ఉంటారు. పైగా మీరు కనుక హోటల్కి వెళ్తే ఆ టైంలో హోటల్కి వెళ్తే హోటల్లో కూర్చుంది చోటు ఉండదు, కిటకిటలాడుతూ ఉంటుంది హోటల్స్ అన్నీ.
ఆ టైంలో రోడ్డుకి వెళ్తే రోడ్డులో బండి వెళ్ళడానికి చోటు ఉండదు, రోడ్డు అంతా కూడా ట్రాఫిక్తో నిండి ఉంటుంది. అందరూ ఇంటి దగ్గర కూర్చొని ధ్యానం చేయాల్సిన టైంలో ఇంత ట్రాఫిక్ ఏమిటి, ఈ హోటల్స్ నిండా ఇంత జనం ఏమిటి, అసలు అందరూ అది తినే టైం, అది తినే టైం కాదే, మరి జనం అంతా ఆ టైంలో ఎందుకు తింటున్నారు అంటే మన జీవన శైలి ఎలా మారిపోయింది. చాలా దురదృష్టకరమైన విషయం. అసలు నన్ను అడిగితే సాయంకాలం 6 నుంచి 7కి రోడ్డు మీద ట్రాఫిక్ ఉండకూడదు, ఎందుకంటే అందరూ పాపం ధ్యానాలు చేసుకునే టైం అలా ఉండాలి, కానీ అలా లేదు, ట్రాఫిక్ అప్పుడే ఉంటుంది ఎక్కువ. సో మనం కొంత మన జీవన శైలిని మార్చుకుని వీలు కుదిరినట్లయితే, ఇప్పుడు ఉద్యోగం చేసే వాళ్ళకి కొంత కష్టం ఉంటుంది, అటువంటి ఇబ్బందులు కొన్ని ఉంటాయి, వీలు కుదిరినట్లయితే సాయంకాలం సంధ్యా సమయంలో ధ్యానానికి 1-20 నిమిషాలైనా తక్కువ కాకుండా కేటాయించగలిగితే చాలా బాగుంటుంది. అది దేశము కాలము. ఆసనం గురించి కూడా చెప్పాం. ఇక్కడ ఈ ఆసనాన్ని గురించి శ్రీకృష్ణుడు ఇంకో మంచి మాటలు రెండు అంటున్నాడు. నాత్యుచ్చరితం నాతి నీచం. మీకు లోకంలో ఈ ఆధ్యాత్మిక రంగంలో ఏవేవో మనకి ప్రవృత్తులు కనపడతాయి. మేము దేవుడికి బాగా దగ్గర వాళ్ళం అని చెప్పుకునే వాళ్ళు ఏవేవో చేస్తాం. కొంతమంది చెట్టు పైకి ఎక్కి అక్కడ ఒక చిన్న స్థానం కూర్చునేది ఒకటి కట్టుకుని అక్కడ కూర్చుని ధ్యానం చేస్తారు. సరిగ్గా అలాగంటి పిచ్చి పనే చేయొద్దని చెప్తున్నాడు శ్రీకృష్ణుడు. నాత్యుచ్చరితం. ఇప్పుడు చెట్టు మీద ఒక మంచె అంటారు, మంచె అదే పదం. చెట్టు మీద మంచె ఒకటి కట్టారనుకోండి, అక్కడికి ఎక్కువ కూర్చున్నారనుకోండి, ఇదేదో మామూలుగా ఏదో టార్జాన సినిమాలకి దానికి బాగానే ఉంటుంది, కానీ ధ్యానానికి అనుకూలంగా ఉంది. ఎందుకంటే మనం నేలకి చాలా ఎత్తులో ఉన్నాము అనే ఒక ఫీలింగ్ అది మనస్సులో గట్టిగా ఉంటుంది. తర్వాత అక్కడ కూర్చుంటారు, ఇటు కానీ అటు కానీ జరిగితే కింద పడతామనే ఫీలింగ్ కూడా ఉంటుంది. అది మీకు మనస్సుకి మనం ఇంక కూర్చున్నాము అంటే ఈ ఆసనము మా దేహము వీటన్నింటినీ కూడా విధులు పెట్టేస్తాం, మనస్సులో విధులు పెట్టేస్తాం. మీరు ఏది విధులు పెట్టగలుగుతారు, దేని మీద మనస్సుకి పట్టు ఎక్కువ ఉంటుందో దాన్ని విధిపెట్టడం కష్టం. మనం చెట్టు మీద కూర్చున్నాం, ఇప్పుడు ఎత్తులో కూర్చున్నాం అని అలాగ మనస్సుకి పట్టుకుని ఉందనుకోండి, ఇంకా వీడు ఆసనాన్ని విధులు పెట్టలేకపోతాడు, ఇప్పుడు ఇంకా ఆసనం గురించే మనస్సు డైవర్ట్ అయిపోతూ ఉంటుంది. కాబట్టి బాగా ఎత్తైన చోటు కూర్చోవద్దు. నిజానికి మీకు బాగా ఎత్తైన చోట మీరు పడుకున్నారు, నిద్రపోవడానికి పడుకున్నారనుకోండి, నిద్రపట్టదు. ఒకసారి ఏమైందంటే ఎక్కడికో ఊరు వెళ్ళినప్పుడు నాకు పడుకుందుకు సరైన చోటు లేకపోయింది. ఒక చిన్న ప్లాట్ఫామ్ లాగా ఉంది, దాని మీద ఒక తరడా వేసుకుని నడుము వాల్చాను. వేసంకాలం బయట పడుకోవచ్చు, సమస్య ఏం కాదు, కానీ నిద్రపట్టదు, ఎందుకంటే దాని ఎత్తు ఎక్కువ. అది కనుక బై మిస్టేక్, ఇప్పుడు రైల్వే బెర్త్ లాగా, రైల్వే బెర్త్ పై బెర్త్కి ఎక్కారనుకోండి, అందరికీ నిద్రపట్టదు, కొందరికి పట్టేస్తుంది, కొంత ఇబ్బంది అవుతుంది, నిద్ర పడుతుంది కొంత ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే మై గాడ్ దీని నుంచి కొంచెం ఇటు జరిగామంటే కింద ఉంటామనే డౌట్ వస్తుంది. కాబట్టి అలా ఎత్తులో ఉంటే మనస్సుకి ఒక సంకోచం వచ్చేస్తుంది, మనస్సు సరిగ్గా పనిచేయదు. ఇది ఒక దోషం. రెండో దోషం ఏమిటంటే కొంతమంది, నేను ఎరుగుదును, కొంతమంది ఏం చేస్తారంటే గొయ్య, పెద్ద లోతైన గొయ్య తీసుకుని ఆ గోతులో వెళ్ళి కూర్చుని ధ్యానం చేస్తారు. ఎందుకు గోతులో కూర్చోవడం? ఎందుకండి అంటే ఏదో మామూలుగా అందరికీ నార్మల్గా ఉందనుకోండి, అప్పుడు జనం ఏమనుకుంటారు, అబ్బే వీడు పెద్ద గొప్ప మహాత్ముడు కాదనుకుంటారు. ఏదో కొంత అబ్నార్మల్ అంటే కొంత విడ్డూరమైన చేష్ట ఏదైనా చేస్తే కానీ జనం దృష్టి ఆకర్షించడం కుదరదు. ఇప్పుడు ధ్యానం చేసేది దేనికోసం? జనం దృష్టి ఆకర్షించడానిక, మనస్సు ఏకాగ్రం చేసుకోవటానిక? సపోజ్ మనస్సు ఏకాగ్రం చేసుకోవటానికి జనం దృష్టి ఆకర్షించడం అనవసరం కదా. సపోజ్ నేను వచ్చి సాయంకాలం భక్తులందరూ దేవాలయానికి వచ్చే టైము, బాగా రష్గా ఉండి టైం చూసుకుని ఆ టైంలో అరుగు మీద కూర్చుని ధ్యానం మొదలుపెట్టాను, అప్పుడు ఏమవుతుంది? అటు వెళ్ళే భక్తులందరూ చూస్తా, అటు 10 మంది భక్తులు వెళ్తే కనీసం దాంట్లో 2 భక్తులైనా ఇక్కడికి వచ్చి ఇలా దండం పెట్టి వెళ్తారు. ఈయన కూడా దండం పెడతారు, ఎందుకంటే ధ్యానం చేస్తున్నాడు కదా. ఈ దండం పెట్టే వాళ్ళ సంఖ్య పెరుగుతుంది. ఆ వచ్చిన భక్తులు ఈసారి మొదటి రోజు అలా వచ్చి దండాలు పెట్టి వెళ్ళిపోతారు, రెండోసారి వచ్చేప్పుడు అరే ఆయన అక్కడ కూర్చుని అక్కడ ధ్యానం చేసుకుంటూ ఉంటాడు పాపం, ఆయనకి ఆయనకు ఒక పండు ఇద్దామని వచ్చేప్పుడు 2 పళ్ళు కొనుక్కుని తీసుకొచ్చి ఇవ్వడం ప్రారంభిస్తారు. సో ఆ తర్వాత ఏమవుతుంది, వచ్చిన వాళ్ళందరూ పళ్ళు ఇస్తూ ఉంటారు.
ఆ తర్వాత ధనం ఇస్తూ ఉంటా. సో వీడికి ధనాన్ని సంపాదించడానికి, పళ్ళు ఇలాంటివి సంపాదించడానికి, 10 మంది దృష్టి ఆకర్షించడానికి ఉపయోగపడుతుంది. మనస్సు ఏకాగ్రం అవ్వటానికి ఉపయోగపడదు. కనుక అలాంటి పిచ్చి పిచ్చి పనులు చేయకూడదు. ధ్యానం అన్నది ఎవడికి వాడు రహస్యంగా చేసుకోవాలి. తర్వాత నేను ధ్యానం చేస్తూ ఉంటాను అని పక్కవాడికి చెప్పకూడదు. సపోజ్ మీకు ఏదో బోనస్ ఏదో 1 లక్ష రూపాయలు వచ్చిందనుకోండి, అది మీ బీరువాలో లోపల సెల్ఫ్లో షెల్ఫ్లో భద్రంగా దాచుకుని అప్పుడు పక్కింటి వాడితో ఏమో 1 లక్ష రూపాయలు వచ్చింది నేను అక్కడ భద్రంగా దాచుకున్నానని చెప్తారా? చెప్పరు. అలాగే ఇది కూడా అంతకంటే ఎక్కువ విలువైంది. ఇది చెప్పరు అసలు చెప్పరు. వాడు అడగచ్చు అడగకపో అసలు చెప్పరు. ఎందుకు చెప్తారు చెప్పరు. దాచుకుంటారు, రహస్యంగా దాచుకుంటారు. అలాగే మనం చేసే ధ్యానము, మనం చేసే ఉపాసన, మనం చేసేటువంటి పూజాధికము మనం రహస్యంగా పెట్టుకోవాలి. మనం ఉంటే 10 మందికి ప్రకటించేటువంటిగా ఉండకూడదు. మనస్సుకి లక్షణాలు ఉంటాయి. మనస్సుని కనుక మీరు పరిశీలించి దాన్ని చక్కగా ఎప్పటికప్పుడు దిద్దుకోకపోతే మనస్సులో అనేక అవలక్షణాలు నిర్మాణం అయ్యే ప్రమాదం ఉంటుంది. మనకి తెలియకుండానే అవలక్షణాలు నిర్మాణం అయిపోతాయి. కాబట్టి మనం ఎప్పటికప్పుడు జాగ్రత్త పడుతూ ఉండాలి. ఎనీవే, మనం ఏదైనా ధర్మం కానీ, పూజ కానీ, ఉపాసన కానీ, భక్తి కానీ చేస్తే అది మన హృదయానికి సంబంధించిన రహస్యం. దాన్ని 10 మందికి చెప్పే సందర్భం ఏమి కాదు. అలా చెప్తే దాని శక్తి తగ్గిపోతుంది. ఎప్పుడైనా దానం చేసినప్పుడు కూడా గుప్తంగా చేస్తే దాని పవర్ ఎక్కువ ఉంది. అందరికీ తెలిసి ఇట్లా చేశారనుకోండి, అందరూ అబ్బా ఆయన గొప్ప దాతండి, ఎంత మంచి దానం చేశాడో అని అనుకుంటారు. అదే ఫలం మీకు అప్పటికే వచ్చేసింది. దాన ఫలం ఇంకేం మిగలలేదు. అప్పటికే యూ హ్యావ్ కలెక్టెడ్, కలెక్షన్ అయిపోయింది. అప్పుడే ఫలం కలెక్ట్ అయిపోయింది, ఇంకే ఫలం మిగలదు. కాబట్టి ఏది చేసినా ఏకాంతంలో రహస్యంలో చేసుకోవాలి. అంటే ఇదేదో దాపరికం అని కాదు, ఇతరులకు అనవసరమైన విషయం ఆ దృష్టితో. కాబట్టి నాతృచ్ఛితం నాతి నీచం, ఏదో గొయ్యి తీసి కూర్చుని చేయటం, లేకపోతే ఏదో గుహల్లోకి ఓ తాళ్ళు ఏవో కొట్టుకుని దిగేసి అక్కడ ధ్యానం చేయటం, ఇలాంటివన్నీ అనవసరం. మీరు కూర్చుని ఉన్న చోట చేయొచ్చు. నేను ఒక ఆయన్ని ఎరుగుదాం. ఆయన ఏం చేస్తారంటే హృషీకేష్ వెళ్ళి అక్కడి నుంచి ఏదో బస్సు ఎక్కేసి ఇంకా 50 మైళ్ళు పైకి హిమాలయాల్లో వెళ్ళిపోతాడు. అక్కడ హిమాలయాల్లో ఒక గుహ ఉంది. ఆ గుహ కూడా మీరు మామూలుగా నడిచి వెళ్ళి ఇలాంటి గుహ కాదు. ఇలా ఒక ఎత్తైనటువంటి కొండరాయిలాగా ఒకటి ఉంటుంది. ఆ రాయి నుంచి కిందకి దిగితే మధ్యలో ఉంటుంది ఆ గుహ. అక్కడికి దారే ఉండదు. కాబట్టి అక్కడ ఒక పెద్ద చెట్టుకి పెద్ద తాడు ఒకటి కట్టి ఆ తాడు నుంచి ఇలాగా ఏదో పర్వతారోహకులు వలె దిగి ఆ గుహలోకి దూరి సామాన్లు కూడా ఆ గుహలోకి పట్టుకెళ్ళి ఆ గుహలోనే ఉండుకుంటూ తింటూ ధ్యానం చేస్తూ ఉండేవాడు. అలా అలా చేశారనుకోండి, ఆ ధ్యానాన్ని కూర్చోగానే ఈ తెచ్చుకున్న సామాను ఎన్ని రోజులు వస్తుంది, ఇది నిలబడుతుందా నిలబడదా, వర్షం వస్తే ఏం చేయాలి, ఇవన్నీ ఆలోచనలు రావడం ప్రారంభిస్తాయి. మళ్ళీ తాడు పైకి ఎక్కి పైకి వెళ్ళాలి కదా, ఏం చేసుకోవాలన్నా అప్పుడు తాడు జారిపోకుండా పైకి వెళ్ళగలుగుతానా, ఈ తాడు కనుక ఏదైనా తేడా వచ్చేవాడు ఎవడో ఉప్పేసాడు అనుకోండి, దానివల్ల ఇలాంటి సందేహాలన్నీ వస్తాయి. దాంతో మనస్సు ఏకాగ్రం కాదు. కాబట్టి అలాంటి పిచ్చి పిచ్చి పనులు అనవసరం. సింపుల్గా ఉండాలండి. ఎంత సింపుల్గా ఉంటే మనస్సు అంత బాగా ఏకాగ్రం అవుతుంది. ఎందుకంటే మనం ధ్యానంలోకి వెళ్ళగానే మనం మన చుట్టుముట్టు ఉండే పరిస్థితులు, వస్తువులు, మనుషులు, వాతావరణం అన్నీ కూడా విడిచిపెట్టేసేయాలి. వాటినన్నిటినీ కూడా ఇంకా అసలు పట్టించుకోకుండా మనస్సుని వాటి నుంచి ఉపసంహారం చేసేయాలి. అలాగా మీరు ఎప్పుడు చేయగలుగుతారు? మీరు సింపుల్గా ఉన్నప్పుడు మాత్రమే చేయగలుగుతారు, లేకపోతే చేయలేరు. ఇప్పుడు నేను ఒకసారి కైరో వెళ్ళాను. కైరోను ఈజిప్ట్ రాజధాని. అక్కడ ఒక మిత్రుడు అక్కడ ఈ తివాచీలు అల్లుతారు. తివాచి చాలా ఖరీదైనటువంటి తివాచీలు అల్లుతారు. ఒక్కొక్క తివాచి 1 లక్ష రూపాయలు, 2 లక్షలు అలా కూడా ఉంటాయి. మా మిత్రుడు ఏం చేశాడంటే నాకు ధ్యానం స్వామీజీ ధ్యానం చేసుకోవాలని ఒక తివాచి ఒకటి సెలెక్ట్ చేశాడు. స్వామీజీ మీకు ధ్యానం చేసుకుందుకు ఈ తివాచి నాకు బహుమతి అనమాట, నేను కొని మీకు ఇస్తున్నాను అని నాతో చెప్పాడు. కొనబోయే ముందు ఏమని కొనొద్దని చెప్పాను. అదేమిటంటే చాలా బాగుంది చూడండి అని చూపించాడు. బాగుంది నిజమే, కానీ ఖరీదంతా 20,000 రూపాయలు.
నువ్వు అది కొనిచ్చావనుకోనకు, నేను దాని మీద కూర్చోగాను నాకు అదే గుర్తుకొస్తుంది, 20,000 రూపాయలు ఖరీదైన తివాజీ మీద కూర్చున్నాను గుర్తుకొస్తుంది, దీన్ని మర్చిపోవడం కష్టం అవుతుంది. అంచేత నా మనస్సు పరిపర విధాలు పొత్తుకుంటుంది. ఓసారి ఏమనిపిస్తుంది, అవి ఎందుకు మనం ఇంత ఖరీదైన తివాచి మీద ఎందుకు కూర్చున్నాం, ఇది అనవసరమేమో అనిపిస్తుంది. అది కూడా మనస్సుకి భంగమే, ఏకాగ్రతకి భంగమే. నేను కొనొద్దని చెప్పాను, తీసి ఒప్పుకోలేదు, కో వచ్చేసాం అయిపోయాను. ఆ తర్వాత నాకు తెలియకుండా ఎవడో ఒక మంచి ఖరీదైన తివాచి కొట్టుకుని ఇంత తివాచి ధ్యానం చేసుకుంది అన్నట్టుగా కార్పెట్, మంచి చిన్నది మంచి ఖరీదైన కార్పెట్ కొని నాకేమో పంపించారు. అది వచ్చేసింది. నేను దాని మీద కూర్చుంటే బాగానే ఉంది. ఈ లోపల ఓ పని మనిషి, వాళ్ళ అబ్బాయిని చిన్న పిల్లాడు, ఆ పిల్లాడిని తెచ్చుకుని ఓ చిన్న బొంత లాంటిది వేసి అక్కడ పడుకోబెట్టి ఇల్లు అవి ఊడ్చుకుంటుంది అక్కడ ఆ సమీపంలో. నేను చూశాను, చూసి ఈ తివాచి పట్టుకెళ్ళి అమ్మకిచ్చి, చూడమ్మా మీ అబ్బాయిని తివాచి మీ పడుకోబెట్టి మెత్తగా బాగుంటుంది అని చెప్పాను. ఆ బాగుంటుంది, మెత్తగా ఉంటుంది ఉంటుంది, మరి ఇది చూస్తే చాలా ఖరీదే, ఖరీదు అయినా పర్వాలేదు, పిల్లవాడికి హాయిగా ఉంటుందని నేను ఆ తివాచి అమ్మకి ఇచ్చేసాను. ఎందుకంటే మనకి ధ్యానం చేసుకుందుకు అంతంత తివాచీలో అది అక్కర్లేదు, పిల్లవాడు పడుకుందుకు బాగుంటుంది పాపం. ఎందుకంటే నేల మీద ఆ గచ్చు మీద బొంత వేసి పడుకోబెడితే పిల్లవాడికి కొంచెం నొచ్చుతుంది, నేల లేదన్న హార్డ్గా ఉంటుంది, ఇదైతే బాగుంటుంది ఇచ్చేసా. కాబట్టి మన ధ్యానానికి సింపుల్గా ఉండాలి, ఖరీదైనవి పెట్టుకోకూడదు. అలాగే పూజ గది అదిను మీరు బాగా ఖరీదైన మార్బుల్స్ అవి వేసి పూజ గది చేసి చేయొచ్చు, టైల్స్ అని పూజ గదికి అన్ని అలంకారాలు చేస్తారు, మొత్తం బాగా ఖరీదైన టైల్స్ అవి పెడతారు పూజ గది, పెట్టుకోవచ్చు, తప్పేం లేదు, అదేదో మహాదోషం అని నేను అంటల్లా. కానీ పూజ గదికి కావలసింది టైల్స్ మార్బుల్ ఫ్లోరింగ్ అవి కాదండి. పూజ గదికి కావలసింది పూజ చేసే సందర్భంలో నిష్కల్మషమైన నిష్కపటమైన భక్తి కావాలి. అసలు భక్తి అంటే ఏమిటో తెలుసుకుని అది డెవలప్ చేయాలి, అది పూజ గదికి ముఖ్యం. నెంబర్ 2, అక్కడే మీరు ధ్యానం చేసే సమయంలో ధ్యానం చేయగలిగే ఏకాగ్రతని మనస్సుకి ఎలా సంపాదించుకోవాలి అది ముఖ్యం. అంతేగాని ఖరీదైన టైల్స్ ఇవి అవి కొనుక్కొచ్చి పూజ గదిలో పెట్టేస్తే అక్కడికి ధ్యానం అయిపోతుందా, అవదు. కాబట్టి ఇటువంటి అనవసర విషయాల మీద మనస్సును ఏకాగ్రం చేయటం మానేసి మౌలికంగా బహిరంగ అంతరంగ అనే పాయింట్స్ ఏవైతే ఉన్నాయో వాటి మీద మనస్సును పెట్టినట్లయితే మనం ధ్యాన మార్గంలో బాగా ముందుకి ప్రోగ్రెస్ చేయగలుగుతాం. ఓకే, అక్కడికి నాత్యుచ్చరితం నాతి నీచం చైలాజిన పుషోత్తరం, అక్కడికి ఆ పాయింట్ పూర్తి చేశాం. తర్వాత శ్లోకం అందాము. తత్రైకాగ్రం మనఃకృత్వా యతచిత్తేంద్రియ క్రియః ఉపవిశ్యాసనే యుంజ్యాత్ యోగమాత్మవిశుద్ధయే. మళ్ళీ ఈ శ్లోకంలో కూడా ఆసనే ఉపవిశ్య అంటున్నాడు. పై శ్లోకంలో ఏం చెప్పాడు, ఆసనం చెప్పాడు కదా, మళ్ళీ ఇంకోసారి ఆసనం అంటాడు ఏమిటి అంటే, పై శ్లోకంలో చెప్పిన ఆసనము బహిరంగ ఆసనము అంటే చాప అలాంటిది, ఈ చెప్పి ఆసనము ఇది యోగాసనము. యోగం యుంజ్యాత్, ఆసనే ఉపవిశ్య యోగం యుంజ్యాత్, ఆసనములో కూర్చుని మనస్సుని ఈశ్వరునిపై నిలుపుట అనే యోగాన్ని అభ్యాసము చేయవలెను అని వాక్యం. కాబట్టి ఈ ఆసనము చాపాది కాదు, మనం కూర్చునే పోశ్చర్ అంటే ఏ స్థితిలో కూర్చుంటామో ఆ ఆసనాన్ని గురించి ఇప్పుడు మాట్లాడుతున్నారు. సాధారణంగా కూర్చునేప్పుడు ఒక పద్ధతిలో కూర్చోవాలి, ఇది కూడా అనుభవానికి సంబంధించిందే. నా అనుభవం అంటే మీ అనుభవం కూడా అవుతుంది, మీరు కూడా 4 సార్లు అభ్యాసం చేస్తే అది మీకు అనుభవానికి వస్తుంది. మీరు కూర్చున్నటువంటి స్థితి మీద ఆధారపడి మీ మనస్సు ఉంటుంది, దాంట్లో ఇంకా సందేహమేం లేదు. మీరు కూడా చూడండి, ఉదాహరణకి ఆయన శ్రీకృష్ణుడు చెప్పబోతున్నాడు, నేను ముందే చెప్పేస్తున్నాను, నడుము ఇలా వంగి ఇట్లా కూర్చున్నారనుకోండి, నడుము వంగి కూర్చుంటే మనస్సు గమ్మున ఏకాగ్రం కాదు. అలా కాకుండా నడుము నిటారుగా పెట్టి కూర్చున్నారనుకోండి, వెంటనే మనస్సు ఏకాగ్రం. ఈ నడుము, ఆ నడుము రహస్యం ఏంటంటే వెన్నెముక, వెన్నెముక అది మనస్సుకి దేహానికి మధ్యలో నర్వస్ సిస్టమ్కి సంబంధించింది, నాడీ మండలం అంతా కూడా వెన్నెముక మీద ఆధారపడి ఉంటుంది. చాలా సున్నితమైనటువంటి దేహావయవం, చాలా ప్రధానమైన అవయవం. సో ఆ వెన్నెముక ద్వారా ప్రసరించే నాడీ వ్యవస్థ ఏదైతే ఉంటుందో అది మనస్సు పైన చాలా బలమైన ప్రభావాన్ని కలిగి ఉంటుంది.
ఇది వెన్నెముకని ఎలా వర్ణించారంటే ఈ యాంటీనా లాంటిదని వర్ణించారు. యాంటీనా టీవీ యాంటీనాలు పెడతారు, ఈ డిష్ యాంటీనాలు ఏవో వచ్చాయి. పూర్వం అయితే ఇలా మూడు బద్దీల కింద ఇలాగ పెట్టి ఒక ఓల్డ్ ఫ్యాషన్ యాంటీనా, మీరు అది మనసులో పెట్టుకోండి. ఆ యాంటీనా వంకర టెంకరగా ఉందనుకోండి, సపోజ్ ఇలా వంగిపోయి ఓ పుల్ల ఇటు వంగి ఇంకో పుల్ల అటు వంగి ఉందనుకోండి, మీకు బొమ్మ సరిగ్గా రాదు. టీవీలో బొమ్మ సరిగ్గా రాదు, టీవీలో బొమ్మ ఎప్పుడు బాగా రాకపోయినా అలా మేడం ఇంక పరిగెత్తే యాంటీనా రెండు మీరు ఎరుగుదురు కదా. సో అలాగనమాట, ఆ టీవీలో యాంటీనా కరెక్ట్గా ఉండాలి, కరెక్ట్ డైరెక్షన్లో ఉండాలి, వంకర టెంకర్లు ఉండకూడదు, క్లీన్గా ఉండాలి. అలాగే వెన్నెముక యాంటీనా లాంటిది. సో యాంటీనా దేనికి యాంటీనా? ఇది ఇక్కడ ఉన్న జీవుడికి అంతటా వ్యాపించి ఉన్న ఈశ్వరుడికి మధ్యలో యాంటీనా వంటిది. సరిగ్గా టీవీకి మన చుట్టూ ఉన్నటువంటి ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ అనో ఏదో అంటారు రేడియేషన్, దానికి ఈ యాంటీనా అది సంబంధాన్ని కలుపుతుంది. చుట్టూ ఉన్నటువంటి ఆ వేవ్స్ యాంటీనా ద్వారా టీవీలోకి వస్తే మీకు బొమ్మ వస్తుంది. అలాగే చుట్టూ ఉన్నటువంటి ఈశ్వరీయ శక్తి యాంటీనా ద్వారా మన హృదయంలో ప్రకటన కావాలి. కాబట్టి ఆ యాంటీనాయే వెన్నెముక. కాబట్టి వెన్నెముక నిటారుగా ఉండాలి. ధ్యానం చేసేప్పుడు వెన్నెముక ఖాయంగా నిటారుగా ఉండాలి. ఈ మాట మళ్ళీ చెప్తాను, ఎందుకంటే తర్వాత ఆయన శ్రీకృష్ణుడు మళ్ళీ అంటాడు అన్నమాట. తర్వాత ఆసనము. ఆసనము అంటే చూడండి, కుర్చీలో కూర్చోవడం రెండో పక్షం, మొదటి పక్షం కాదు. అది మొదటి పక్షం ఏమిటి? నేలపై కూర్చోవడం. అయితే కొంత వయస్సు వచ్చేప్పటికీ ఇంకా నడుము మన చెప్పిన మాట విందు, మోకాలు ఊరికే నా దేహం అని అనుకోవడమే కానీ దాని మీద మనకి ఏ రకమైన స్వాతంత్ర్యం ఉండదు. నా దేహం అనడం కూడా అనవసరం. నా కాలు అంటాడు, దాన్ని వంచాలనుకున్నప్పుడు వంచలేడు, సాగదీయాలన్నప్పుడు సాగదీయలేడు. ఇంక నా కాలు ఏమైంది? నా కాలు అవ్వలేదు. నిజానికి కాలు అధీనంలో కాలుకి లొంగిపోయి నేనున్నానా, లేకపోతే నేను చెప్పినట్టుగా కాలు వింటుందా? రివర్స్ కదా, రివర్స్ అయింది కదా. కాబట్టి ఆ స్థితి రాకూడదు, అది రావడం మంచిది కాదు. అది రాకుండా ఉండొచ్చు, అలా మనం అభ్యాసం చేస్తే రాదు. ఇప్పుడు మీరు ఆలోచించండి, ఇప్పుడు కొంతమంది చిన్న చిన్న కుటుంబాల వాళ్ళు ఉంటారు, పల్లెటూళ్ళలోనూ ఇక్కడ కూడా ఉంటారు. వాళ్ళ ఇంట్లో కుర్చీ ఉండదు, మంచం ఉండదు, ఏమి ఉండదు. వాళ్ళు ఏం చేస్తున్నారంటారు? చక్కగా నేల మీద కూర్చుంటున్నారా లేదా? కాబట్టి నేల మీద మనం కూర్చోవాలి అనుకుంటే కూర్చోగలుగుతాం, దాంట్లో ఏం సందేహం లేదు. ఈ మధ్యకాలంలో ఏమైందంటే కుర్చీలు వచ్చేసాయి. భోజనం చేసే టైంలో నేల మీద కూర్చుని భోజనం చేసేవాళ్ళం ఒకప్పుడు, ఇప్పుడు భోజనం కూడా టేబుల్ మీద కూర్చుని భోజనం చేసేస్తున్నాం. పూజ చేసేప్పుడు ధ్యానం చేసేప్పుడు ఇంకా మిగిలింది, అది కూడా కుర్చీ వేసుకుని చేసేస్తే ఇంకేం మిగిలింది? ఇంకా అవకాశమే రాదు, నేల మీద కూర్చునే అవకాశమే రాదు. కాబట్టి చాప వేసుకుని నేల మీద కూర్చోవటం అభ్యాసం చేస్తే మంచిది. ఇంకా మా వల్ల కాదండి, మా మోకాళ్ళు మా చెప్పిన మాట వినవు, ఇప్పుడు మమ్మల్ని ధ్యానం చేయడం మానేయమంటారా అంటే వద్దు, మానేయద్దు, కుర్చీలో కూర్చుని చేయండి. అది రెండో పక్షం. మొదటి పక్షం మటుకు, అది రెండో పక్షం, నేను అంటున్న పక్షం. అక్కడ శ్రీకృష్ణుడు అనలేదు, శ్రీకృష్ణుడు అయితే ఆసనం వేసే చేయమన్నాడు. ఉపవిశ్య ఆసనే యోగమాత్మ విశుద్ధయే అని అంటున్నాడు ఆయన. కాబట్టి ఆసనం వేయాలి. అయితే ఏ ఆసనం వేయాలి? పద్మాసనం చాలా గొప్ప ఆసనం, కానీ ధ్యానానికి పద్మాసనం అనుకూలం కాదు. పద్మాసనము ఏదైనా కొన్ని ఈ కిడ్నీ ఇలాంటి ఆరోగ్య సమస్యలు ఉంటే ఆ యోగా థెరపీ వాళ్ళు రికమెండ్ చేస్తే వేయటం మంచిదే నేను కాదండి, కానీ ధ్యానానికి పద్మాసనం అనుకూలం కాదు. ఎందుకంటే ఆ కాళ్ళు ఒకదాంట్లో ఒకటి అలా మెలికి పెట్టి పెట్టేసేపటికి ఇంకా మీ మనస్సు అంతా కాలు మీయించి బయటికి రాదు, ఆ కాలు నొప్పి పుడుతూ ఉంటుంది దాని నుంచి. అంచేతనే ధ్యానానికి అనుకూలమైన ఆసనం ఏమిటంటే అర్ధపద్మాసనం. ఇప్పుడు మీరు కూర్చున్నది అర్ధపద్మాసనం. ఇప్పుడు దీంట్లో ఇంకో రహస్యం ఏంటంటే ఆ కూర్చున్నప్పుడు ఆ కాళ్ళు శరీరానికి దగ్గర ఉండాలి, అది యోగం. ఇప్పుడు నేను యోగానికి ఆపోజిట్ ఏమిటి? వియోగం, వి లేకపోతే అయోగం, యోగం కానిది. మీకు నేను దృష్టాంతం చెప్తాను చూడండి, ఇది అయోగం. ఎందుకంటే ఇలాగ విడిపోయి ఉన్నాను కదా, ఇది యోగం. తేడా తెలిసిపోయింది కదా మీకు, దగ్గరికి రావాలి.
మీరు ఆసనంలో కూర్చున్నప్పుడు ఈ చేతులు కూడా ఇలా ఉంటే అది యోగం కాదు. చేతులు పక్కలకి తగులుతూ ఉండాలి. ఈ రెండు చేతులు ఇలా విడిగా ఉంటే యోగం కాదు. రెండు చేతులు కలిసి ఉండాలి. ఆ కలిసి ఉండడం కూడా ఎలాగా, ఎడమ చేయి కింద పై చేయి పైన ఇలా ఉండాలి. కొన్ని పోస్చర్స్లో విడిగా ఉండేవి కూడా ఉంటాయి. బట్ నేను రికమెండ్ చేస్తున్నది ప్రస్తుతంలో ఆరంభంలో ఇలా ఇలా పద్మాకారంగా. ఎప్పుడైనా శివుడి బొమ్మ చూసారా, శివుడు ఇలాగే కూర్చుని ఉంటాడు. ఇలా ఇలా రెండు చేతులు ఇలా ఒళ్ళు పెట్టుకుని ఈ పక్కలకి తగులుతో కాళ్ళు రెండు దగ్గరగా ఉండి హీల్స్ అంటే మడమలు శరీరానికి దగ్గరగా ఉండాలి. అంటే అలా విడిపోయినట్టు కాకుండా దగ్గరికి తీసి కూర్చోవాలి. దాన్ని ఆసనము అంటారు. ఒక కాలు మీద ఇంకొక కాలు వేయాల్సి ఉంటుంది. ఒక కాలు మీద ఇంకో కాలు వేసి ఈ కాలుని మళ్ళీ మడత పెట్టి ఇంకో దాని మీద అది పద్మాసనం అవుతుంది. అలా అక్కర్లా, అర్ధ పద్మాసనం. మనం కూర్చుంటున్నదే అలా కూర్చుంటే సరిపడుతుంది. నడుము నిటారుగా ఉండాలి. కొంతమంది ఏం చేస్తారంటే ధ్యానాలు కూర్చోమనగానే ఇలాగ పైకి ఇలా ఇలా పెడతారు. తలకాయ అలా పైకి ఉండకూడదు. అలాగే కొంతమంది ఇలా పెడతారు, అలా కిందకే ఉండకూడదు, ఎదుర్కొండా. అంటే నేను కళ్ళు ఓపెన్ చేస్తే ఎగ్జాక్ట్గా ఎదుర్కొండా ఉన్నటువంటి వస్తువు కనపడాల్సి ఉంటుంది. పర్ఫెక్ట్ హారిజాంటల్. ఇది ఆసనం యొక్క పరిస్థితి. ఉపవిశ్య ఆసనే యుంజ్యాత్, ఇటువంటి ఆసనాన్ని యోగం యుంజ్యాత్, ఇటువంటి ఆసనంలో కూర్చుని అప్పుడు మీరు యోగాభ్యాసాన్ని చేయాలి. యోగాభ్యాసం అంటే ధ్యానము. సో యోగం యుంజ్యాత్. ఇక్కడ ఇదంతా అంతరంగమే, ఇక్కడి నుంచి అంతా అంతరంగమే. చాప ఎత్తుగా వేసుకోవాలా, మెత్త కిందిగా వేసుకోవాలా, ఇవన్నీ చెప్పడం మానేశారు కదా. ఇంక ఇప్పుడు దేహము మనస్సు ఇంద్రియముల గురించి మాట్లాడుతున్నారు కాబట్టి ఈ మొత్తం శ్లోకము ధ్యానానికి అంతరంగమైన విషయాలని చెప్పే శ్లోకం. సో ఇప్పుడు ఏం చేయాలంటే మనస్సుని ఏకాగ్రం చేయాల్సి ఉంటుంది. మనః ఏకాగ్రం కృత్వ. ఏకాగ్రము అంటే ఒకే దాని మీదకి ప్రసరించిట్లా ఉండాలి మనస్సు. ఇప్పుడు మనస్సు ఎలా ఉంటుందంటే నూడుల్ థింకింగ్ అని ఉంటుంది. నూడుల్స్ జరుగుతురా. నూడుల్స్ అంటే ఇలాగ పోసలు పోసలుగా ఉంటాయి, తింటూ ఉంటారు. అది మీరు ఒక నూడుల్ ఎప్పుడూ తీయలేరు. మీరు ఒక నూడుల్ తీసేప్పటికీ ఓ తుట్ట వస్తుంది. అది అది నూడుల్ థింకింగ్. మనస్సు కూడా అలాగే ఉంటుంది. మనస్సు ఒక ఐటెం ఆలోచించింది అనుకోండి, అది అక్కడి నుంచి అక్కడికి అలా ఒకదాని నుంచి ఒకదానికి అలా కనెక్ట్ అయిపోయి ఇప్పుడు ఇన్ని నూడుల్స్ దాంట్లో వేస్తే అది ఒకటి పట్టుకుని లేవనెత్తితే అన్నీ వస్తాయి అన్నట్టుగా మనస్సు కూడా ఒకదాని నుంచి ఒకదానికి అలా వెళ్ళిపోతూ ఉంటుంది. దీనికి ఓ దృష్టాంతం చెప్తాను. దీన్ని బిఎండబ్ల్యూ థింకింగ్ అంటారు. ఈ దృష్టాంతం ఇప్పుడు బిఎండబ్ల్యూ అది ఒక కారు పేరు, చాలా ఖరీదైన కారు. అలా రోడ్డు మీదకి వెళ్ళాను నేను. వెళ్ళేవాడికి బిఎండబ్ల్యూ కారు కనపడింది, జర్మన్ కారు కనపడింది. ఈ అబ్బా జర్మన్ కార్ అండి, మంచి గొప్ప కారు. జర్మనీలో టెక్నాలజీ మెషిన్ రిలేటెడ్ మెకానికల్ రిలేటెడ్ థింగ్స్ చాలా హై క్లాస్ ఉంటాయి. అది జర్మనీ యొక్క విశిష్టత. జర్మనీ అంచేతనే సెకండ్ వరల్డ్ వార్లో జర్మనీ అంత దృఢంగా నిలబడి చాలా కాలం అందరితోటి పోరాటం చేయగలిగిందంటే అది వాళ్ళ యొక్క మెకానికల్ ఇంజనీరింగ్ సామర్థ్యంలో ఉండే గొప్పతనం చేతనే అంత బాగా చేయగలిగింది. అయితే ఈ జర్మనీ వాళ్ళకి జపాన్ వాళ్ళు తోడు, అగ్నికి వాయువు తోడు అన్నట్టుగా జపాన్ వాళ్ళు కూడా లాంటి వాళ్ళే. వాళ్ళు టెక్నాలజీలో చాలా అడ్వాన్స్డ్గా ఉంటారు. ఈ జపాన్ వాళ్ళు అమెరికా మీద యుద్ధానికి ప్రకటించారు. ఎలా ప్రకటించారు, పెర్ల్ హార్బర్ అనే చోట వెళ్ళి బాంబులు వేస్తే అక్కడ అప్పుడు యుద్ధం ఏర్పడింది. ఈ పెర్ల్ హార్బర్ అక్కడ బీచ్ అన్నీ ఉంటాయి. బీచ్ అంటే బీచ్ అమెరికా ఒక్కర్లేదు, మన ఇండియాలో మాత్రం మంచి బీచ్లు, గోవాలోనూ అక్కడ మంచి బీచ్లు ఉన్నాయి. ఆ బీచ్కి విదేశీయులు వాళ్ళు వస్తుంటారు, మనం కూడా వెళ్ళి విశ్రాంతిగా అక్కడ ఏదైనా భోగాలు అవి కూడా ఉంటాయి, అన్నీ ఉంటాయి. ఇక దీన్ని బిఎండబ్ల్యూ థింకింగ్ అంట. ఇప్పుడు నేను చెప్పిందంట, నేను ఎక్కడ మొదలుపెట్టాను, బిఎండబ్ల్యూ కారుతో మొదలుపెట్టాను. ఎక్కడ తేలేను, గోవా బీచ్ తేలేను. ఏమైనా సంబంధం ఉందా, ఉంది సంబంధం. మనకి సంబంధం ఏం లేదు కానీ మనస్సుకి సంబంధం ఉంది. మనస్సు ఏం చేసింది, బిఎండబ్ల్యూ కార్ నుంచి జర్మనీకి, జర్మనీ నుంచి సెకండ్ వరల్డ్ వార్కి, సెకండ్ వరల్డ్ వార్ నుంచి జపాన్కి, జపాన్ నుంచి అమెరికాకి, అమెరికా నుండి బీచ్కి, బీచ్ నుంచి గోవాకి, అలా కనెక్షన్స్ పెట్టుకుంటూ వచ్చింది. దీన్ని నూడిల్ థింకింగ్.
సో మనస్సు అలాగా పరుగులు తీస్తూ ఉంటుంది. అంటే ఒకదాని మించి ఇంకో దాని మీదకి గెంతులు వేస్తూ ఉంటుంది. కోతి నిజానికి కోతి కొంతసేపు గెంతులు వేసాక దాని ఆటపాట అంతా అయిపోయిన తర్వాత చోట కూర్చుంటుంది. మనస్సు అలా కూడా కూర్చోదు. కోతి కంటే కూడా అధ్వాన్నంగా ఉంటుంది మనస్సు. మనస్సును వర్ణిస్తూ స్వామి వివేకానంద ఒక శ్లోకం ఒకటి కోట్ చేసేవాడు. ఎక్కడి నుంచి పట్టుకొచ్చాడో నాకు గుర్తులేదు. ఆ శ్లోకం కొద్దిగా నాకు గుర్తుంది. కపిహి కాపిషాయనమదమత్త వృశ్చిక దష్ట అంటూ ఏదో చెప్పి ఓ శ్లోకం ఏదో ఉంది, పూర్తిగా గుర్తులేదు. దాని అర్థం ఏంటంటే కోతి, అసలే కోతి. ఆ కోతి కళ్ళు తాగింది. అది కాపిషాయనమదమత్త అంటే కళ్ళు తాగింది. కళ్ళు తాగితే మనస్సు అంతా అల్లరి చిల్లరిగా గడబడ చేయడానికి కోతి ఒక్కర్లా, మనిషి అయినా అంతా అవుతుంది. అలాంటిది కోతి కళ్ళు తాగితే ఇంక చెప్పాల్సిందే ఉంది. తర్వాత దాన్ని తేలు కుట్టింది వృశ్చిక దష్ట. తేలు కుట్టిన మనిషి అసలు కూర్చోలేడు, ఆ నొప్పికి ఇటు అటు పరుగులు తీస్తాడు మంట. ఆ కోతికి తేలు కుట్టితే ఇంక గెంతులు వేస్తూ ఉంటుంది. ఆ పైన దెయ్యం పట్టింది కోతికి. ఆ కోతి ఎలా ఉంటుందో మన మనస్సు అలా ఉంటుంది, అంత అధ్వాన్నంగానూ ఉంటుంది. ఒక దాని మించి మరో దాని మీకి, దాని మించి ఇంకో దానికి, దాని మించి ఇంకో దానికి అలా గెంతులు వేస్తూనే ఉంటుంది. ఇప్పుడు ఓ నమ శివాయ ఓ నమ శివాయ అని అంటూ ఉంటాడు. శివయ్య గుర్తుకొస్తాడు. శివయ్య అని మిస్టర్ శివయ్య, ఆ ఊళ్ళో ఉన్నాడు ఒక ఆయన శివయ్య అని. వాడు ఏదో బాకీ ఉన్నాడు, పాత బాకీ ఉన్నాడు, వాడు గుర్తుకొస్తాడు. ఎప్పుడే ఈ శివాయ అనే పదం నుంచి శివయ్య గుర్తుకొస్తాడు, శివయ్య బాకీ గుర్తుకొస్తుంది. శివయ్య బాకీతో పాటు ఇంకా ఏవో అనడదని బాకీలు గుర్తుకొస్తాయి. ఇంకా అలా పోతూ ఉంటుంది మనస్సు. కాబట్టి ఈ పరిస్థితిని కొంత మార్చాలి. ఎలాగా? ఇది పెద్ద సమస్య. ఇప్పుడు ఇది పాఠం చెప్పడమే కష్టం, ఇంకా అలాంటిది ప్రాక్టికల్గా ధ్యానం చేయడం మరీ ఇబ్బంది. ఎందుకంటే చాలా సూక్ష్మమైన విషయాలతో కూడిన ప్రసంగం కదా, అయినా కూడా కొంచెం మనస్సు పెట్టి గమనించదగ్గదే. సో ఈ విధంగా అధ్వాన్నంగా ఉన్నటువంటి మనస్సుని, అంటే చెల్లాచెదరుగా ఇటు అటు అటు ఇటు ఎలా పడితే అలాగా పరుగులు తీస్తున్న మనస్సుని ఏకాగ్రం చేయడం ఎలాగా అన్నది ఒక సమస్య. దానికి ఒక విశేషణం ఉంది అక్కడ. యత చిత్త ఇంద్రియ క్రియ, మీరు ఆ మూమెంట్, క్రియ అంటే చలనం, చలనాన్ని తగ్గించాలి, కంట్రోల్ చేయాలి. యత, యత అంటే నియమించాలి, చలనాన్ని నియమించాలి. ఇప్పుడు చలనము అంటే ఇంద్రియములు రెండు రకాలు, కర్మేంద్రియములు జ్ఞానేంద్రియములు. కర్మేంద్రియములు అంటే ఏమిటి? కాళ్ళు చేతులు మాట వాక్కు, ఇవి కర్మేంద్రియాలు. వాటిని నియమించాలి. ఆసనం వేసి కూర్చున్నారు, కూర్చున్న తర్వాత అలా కూర్చోవాలి అంటే అసలు ముందు చేతులు కాళ్ళు ఆడించటం మానేయాలి కదా. కొంతమంది కూర్చుని కాళ్ళు ఇలా ఇలా ఊపుతూ ఉంటారు. అలా అలా ఊపుతున్నారంటే అర్థం ఏంటో తెలుసిన, వాళ్ళ మనస్సులో ఏదో ఒక తుఫాను చెలరేగుతోందని అర్థం. ఆ మనస్సులో ఉండే ఆ చెంచల లక్షణము అది కాళ్ళలోకి వస్తుంది, కాళ్ళే. కొంతమంది చేతితో ఏదో ఒకటి పీకుతూ ఉంటే కానీ వాళ్ళకి నిద్రపడ, ఎదురుకుండా కాగితం కనపడింది అనుకోండి, మాట్లాడుతుండగా మీరు విలువైన కాగితం పెట్టినా కూడా అదే పరిస్థితి అవుతుంది. కాబట్టి అలాంటి వాళ్ళ ముందు కాగితం పెట్టకూడదు. కాగితంలో పక్కన కత్తిరి పెట్టారనుకోండి, ఈ కత్తిరి తీసుకుని ఆ కాగితం తీసుకుని కట్ చేస్తూ కూర్చుంటాడు. కట్ అంతా చేసిన తర్వాత అయ్యో కావలసిన కాగితం రా అంటే అయ్యో సారీ అండి నేను చూసుకోలేదండి అంటాడు. అలాంటి వాళ్ళు కొంతమంది ఉంటారు. అంటే ఆ చెయ్యి ఊరుకోదన్నమాట, ఏదో ఒకటి చేస్తూ ఉంటుంది ఆ చెయ్యి. అలాంటి అవలక్షణాలు ఉండకూడదు. కాళ్ళు ఊరికే కదుపుతూ ఉండడం, చేతులు కదపటం, ఇంకొకటి ఉంది ఇటువంటి అవలక్షణం గలది వాక్కు, మాట్లాడుతూ ఉండటం. ఏదో ఒకటి మాట్లాడాలి అనే ఒత్తిడి, ప్రెషర్ ఉంటుంది లోపల. ఇప్పుడు ప్రెషర్ కుక్కర్లో మీరు పొయ్యి మీద పెట్టారనుకోండి, ఆ కుక్కర్ లోపల ప్రెషర్ పెరుగుతుంది. ప్రెషర్ పెరిగి అది కూత కూస్తుంది, సౌండ్ వస్తుంది, తర్వాత కూత కూస్తుంది. ఆ కూత కూసినప్పుడు కనుక మీరు వెళ్ళి దాన్ని ఆ మంట అర్పకపోతే ఇంకా కూతలు కూస్తూ ఉంటుంది అది. అంటే ఎందుకంటే లోపల ప్రెషర్ ఉంటుంది కాబట్టి. ఇది అలాంటిది, లోపల ప్రెషర్ ఉంటుంది, ఆ మనస్సులో ప్రెషర్ ఉంటుంది. మీరు మనందరికీ అనుభవంలో ఉన్న విషయమే, మాట్లాడి ప్రెషర్ ఉంటుంది. మాట్లాడేదాకా కూడా వీడికి అసలు ముందు కూర్చోలేడు స్థిరంగా, ఏదో ముందు మాట్లాడేసేయాలంటే. ఇది పెద్ద దోషం, అది మనస్సు యొక్క దోషం. దాన్ని మీరు మనస్సులో ప్రెషర్ ఎక్కువైతే మాటలు ఎక్కువవుతాయి, మాటలు తగ్గిస్తే మనస్సులో ప్రెషర్ కూడా తగ్గుతుంది. కాబట్టి మౌనము
అంటే కామ్గా ఉండటం. తర్వాత దాని అర్థం ఏమిటి, మీరు మాట్లాడడం మానేసి కూర్చోమని కాదు నా అభిప్రాయం, అవసరమైన మేరకు మాట్లాడాలి, కానీ ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. కొంతమంది ఏం చేస్తారంటే మౌనం అని అంటారు, ఆ రోజు మౌనంగా ఉన్న ఓ రోజు ఉంటారు మౌనంగా, ఆ రోజు ఒక్కరే ఉంటారు మౌనం. ఒకరోజు మౌనంగా ఉండడం ఏమి, ప్రతిరోజు ఉండాలి, ఏదో ఓ రోజు వారానికి ఓ రోజు మౌనంగా ఉంటే సరిపడుతుందా? ఇది ఎలా ఉందంటే వారానికి ఓ రోజు నేను దేవుణ్ణి పూజిస్తాను అన్నట్టుంది, వారానికి ఓ రోజు దేవుణ్ణి పూజిస్తే ఎలాగా, ప్రతిరోజు పూజించాలి. వారానికి ఓ రోజు పూజిస్తానంటే అర్థం ఏంటి, మిగతా రోజులన్నీ నేను ఇంకా సంసారంలో కావాల్సిన పనులన్నీ చేసుకుంటూ ఉంటాను, ధర్మం అధర్మం అన్నీ కూడా చేసేస్తూ ఉంటాను అంటే దానివల్ల మనసుకి వికాసం ఎక్కడి నుంచి వస్తుంది? ప్రతిరోజు భోజనం చేస్తున్నాం కాబట్టి ప్రతిరోజు ఈశ్వరుని ఆరాధించాలి. అలాగే నువ్వు మౌనంగా ఉండాలి అంటే ప్రతిరోజు మౌనంగా ఉండాలి. మరి ప్రతిరోజు మౌనంగా ఉంటే పనులు ఎక్కడవుతాయంటే అవసరమైన మేరకే మాట్లాడాలి. వారానికి ఒక రోజు మౌనంగా ఉంటానని చెప్పి ఒక కాగితాలు కట్ట ఒకటి ఎదురకుండా పెట్టుకుని రెండు మూడు పెన్నులు పెట్టుకుని ప్రతివాడిని పిలుస్తూ ఉండడం, కాగితం మీద రాసివాడి చేతిలో పెడుతూ ఉండడం, ఇది మౌనం ఎక్కడైంది? మౌనం కాలేదు. పైగా ఈవేళ ఆయన మౌనంగా ఉన్నాడు, మనం ఆయన దగ్గరికి వెళ్ళొద్దంటే ఈయన కబురు పెడతాడు కూడా, పైగా కాగితం మీద రాసి వాడిని పిలిపించో అని కబురు పెడతాడు. వాడు వస్తాడు, వాడు అసలు వాడు లెక్కన వాడిని వదిలేస్తే వాడు వచ్చేవాడు కాదు, ఎందుకంటే ఈవేళ మౌనంగా ఉన్నాడని ఆయన దూరంగా ఉండేవాడు, కానీ కబురు పెడితే వాడు వస్తాడు. వాడు ఇంకా కాగితం మీద ఈ పని చెయ్యి అని మళ్ళీ ఇంకో కాగితం రాసి వాడికి ఇవ్వడు. అంతకంటే మాట్లాడేయడమే సుఖం, ఎందుకంటే మనస్సు ఎలాగూ వ్యవహారం చేస్తున్నప్పుడు వాక్కు ఒక్కటి మానేస్తే ఉపయోగం ఏమిటి? అలాంటి పిచ్చి పిచ్చి మౌనాలు వ్యర్థం, అనవసరం. తర్వాత సపోజ్ ఎవరో అడుగుతారు, ఏమండి నేను అక్కడికి వెళ్ళాలి దారేటండి అని అడుగుతారు, అడిగితే మాట్లాడుకోరు, నేను మౌనంగా ఉన్నాను నేను చెప్పను, అలా ఉండకూడదు. ఎందుకంటే దారి అడిగినప్పుడు మౌనం, మన మౌనం కంటే ఆయనకి కొంత హెల్ప్ చేయటం ముఖ్యం, అందరిలో ఒకే ఈశ్వరుడు ఉన్నాడు కాబట్టి మౌనము అనే మాటని ఆ సందర్భాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి. ఎదరవాళ్ళకి ఏదైనా ఉపకారం చేయాల్సిన అవసరం ఉంటే మౌనంగా ఉన్నాను అనకూడదు, ఆ ఉపకారం చెయ్యాలి. ఎదరవాళ్ళకు ఉపకారం నిష్కామంగా నిస్వార్థంగా చేయటం, అది అన్నిటికీ మించిన పూజ, అంతకంటే పెద్ద సాధన ఉపాసన కూడా మరేది ఉండదు. కాబట్టి మౌనము అనేది సందర్భాన్ని బట్టి తక్కువగా మాట్లాడుట అని అర్థం. తర్వాత మాట్లాడేప్పుడు తూచి ఊరికే ప్రతిదానికి సెల్ ఫోన్లు చేసేసి కంగారు పడిపోవడం అలా చేస్తుంటే ఏమవుతుందో తెలుస్తుందండి, మీరు తప్పే ఉందని అడుగుతారేమో, తప్పేమీ లేదు. అక్కడ జరిగేది ఏమవుతుందంటే మనస్సులో అలజడి పెరిగిపోతుంది, మనస్సులో పెరుగుతుంది. మీరు వాగింద్రియం ద్వారా మాట్లాడడం ద్వారా మనస్సులో అలజడి పెరుగుతుంది. 10 మాటలు మాట్లాడాల్సిన చోట 100 మాటలు మీరు మాట్లాడితే మీ మనస్సు మరింత అలజడిగా తయారవుతుంది. కాబట్టి ఆ సంబంధం అంత ఘనిష్టమైన సంబంధం ఉంది మాటకి మనస్సుకి. కనుక తక్కువ మాట్లాడడం, చేతులతోటి కాళ్ళతోటి చేసే పనులు కూడా సందర్భశుద్ధిగా ఉండాలి, ఊరికే అవసరం ఉన్నా లేకపోయినా ఏవో చేస్తూ ఉండడం అలాగ ఉండకూడదు. సో యత చిత్త ఇంద్రియ క్రియ, తర్వాత జ్ఞానేంద్రియ క్రియ, ఇది కర్మేంద్రియాల గురించి చెప్పారు. ఇంక ఇప్పుడు జ్ఞానేంద్రియాల దగ్గరకు వస్తాం. జ్ఞానేంద్రియాల్లో కూడా సపోజ్ మీరు పొద్దున్నీ సాయంకాలం దాకా అస్తమాను టీవీ చూస్తున్నారనుకోండి, ముందు ధ్యానం మాట దేవుడెరుగు, మీ మనస్సుకి లోతైన విషయాలని ఆలోచించే శక్తి కూడా లేకుండా. టీవీకి ఇడియట్ బాక్స్ అని పేరు, ఇడియట్ బాక్స్. ఇడియట్ బాక్స్ అంటే అర్థం ఏంటి, దాంట్లో వచ్చి ఇవన్నీ ఇడియట్ విషయాలు ఉంటాయని కాదు, దాంట్లో అప్పుడప్పుడు మంచి విషయాలు కూడా రావచ్చు, కానీ మీరు అదే పనిగా దాన్ని చూస్తే మీ మనస్సు బుద్ధు కింద తయారవుతుంది, ఇడియట్ కింద తయారవుతుంది. మనస్సుకి లోతైన విషయాలను ఆలోచించే శక్తి లేకుండా అయిపోతుంది. నిజానికి దీని మీద చాలా రీసెర్చ్లు చేశారు, ఇది అందరికీ తెలుసున్న విషయమే, మరి మీరు ఎంతవరకు స్టడీ చేశారో నాకు తెలియదు, కానీ అందరికీ పండితులందరికీ తెలుసున్న విషయం, సైంటిస్టులకు కూడా. ఏమిటంటే టీవీని అధికంగా చూసి పిల్లలు వాళ్ళలో అనేక అవలక్షణాలు నిర్మాణం అవుతాయి, వాళ్ళు వీధిలోకి వెళ్ళి ఆడుకోవడం మానేస్తారు, ఆట ఉండదు, ఆటలు చూడడమే కానీ ఆటలు ఆడడం ఉండదు. ఆటలు చూస్తే రోగాలు పోవు, ఆటలు ఆడితే రోగాలు పోతాయి. పిల్లలు ఆరోగ్యంగా ఉండాలంటే ఆటలు ఆడాలి, ఆటలు చూస్తే ఏమవుతున్నాయి,
ఇప్పుడు క్రికెట్ చూశారనుకోండి, పొద్దున్న 10 దగ్గర నుంచి సాయంకాలం 5 క్రికెట్ చూశారనుకోండి, ఆ ఆడి వాళ్ళు ఆరోగ్యంగా బాగానే ఉంటారు. మనకేమవుతుంది, ఈ మధ్యలో పొటాటో చిప్స్ అని, లేకపోతే బజ్జీలని, లేకపోతే దోశలని, కాఫీలని, ఇవన్నీ మనం పుచ్చుకుంటూ కోకులని ఇవన్నీ తాగుతూ ఆ సాయంకాలం అయ్యేప్పటికీ అవసరమైన దానికంటే ఎక్కువ ఆహారాన్ని తినేసి ఆ అలా సోఫాల్లో కూర్చుని వీడు రోగిష్టివాడు అయిపోతాడు కొద్ది రోజులు అయ్యేప్పటికి. క్రికెట్ సీజన్ ముగిసేప్పటికి వీడు 4 kg 5 kg బరువు పెరుగుతాడు, రోగిష్టివాడు అవుతాడు. వీడికి పార్టిసిపేషన్ ఏమి ఉండదు. మనం పార్టిసిపేట్ చేయాలి. మన చూడండి, మనం ప్రాక్టికల్గా దేంట్లో పాలు పంచుకుంటామో అదే మనకు ఉపయోగపడుతుంది. మనం ఏమీ పాలు పంచుకోకుండా ఊరికే అలాగా ప్రేక్షక పాత్ర వహిస్తూ ఉంటే మనకి ఏమీ ఉపయోగం ఉండదు. ఇప్పుడు ధ్యానం ఉందనుకోండి, నేను గంటన్నరసేపు నా బుద్ధి ఉన్న విషయాలన్నింటినీ వాగేసి లేచకపోతాను, మీరు చక్కగా ఎంటర్టైన్మెంట్గా వినేసి మీరు కూడా వెళ్ళిపోయి భోజనాలు చేసి పడుతుంది అనుకోండి, అప్పుడు దానివల్ల నాకేముందో ఉపకారం అది అలాంటి పెట్టి మీకు ఏమీ ఉపయోగం ఉండదు. దాని సంగతే నాకు గుర్తు లేకుండా ఇదేమైంది, దీని పరిస్థితి అంతే. కాబట్టి అలా ఉండకూడదు, మీరు పార్టిసిపేట్ చేయాలి. ఇప్పుడు ఎదరవాళ్ళు వంట వండుతో చూస్తే వంట వస్తుందా, లేకపోతే చేస్తే వస్తుందా? చేస్తే వస్తుంది. చూస్తే ఏమొస్తుందని, చూస్తే ఏం రాదు, చేస్తే వస్తుంది. ఇప్పుడు ఎదరవాడు భోజనం చేస్తుంటే చూసామనుకోండి, మన ఆకలి ఎందుకు తీరుతుందో తీరదు, మనం కూడా భోజనం చేయాలి. ఆ రకంగా ధ్యానం గురించి ఎదరవాళ్ళు ధ్యానం చేస్తుంటే చూసామనుకోండి, మనకేమొస్తుంది? ఎదరవాళ్ళు ధ్యానం గురించి ప్రసంగం వింటే కూడా విషయం తెలుస్తుంది, అంతవరకు లాభం ఉంది దాంట్లో. ఇప్పుడు ఎదరవాళ్ళు పూజ చేసుకుంటున్నారు అనుకోండి, మీరు చూశారనుకోండి, మీకేమొస్తుంది? మీకేం రాదు. కానీ చాలామంది వెళ్ళి చూసి వస్తారు. చూసి వస్తే ఆ ఇన్స్పిరేషన్ మీకు వచ్చి మీరు ఎప్పుడైనా చేసుకుంటే ఉపయోగం, లేకపోతే ఏమిటి ఉపయోగం? ఊరికే అలాగ చూడటం వల్ల, ప్రేక్షక పాత్ర వహించి కేవలం చూస్తూ ఉండటం వల్ల ప్రయోజనాలు ఎక్కువ సిద్ధిస్తాయని మీరు అనుకోవద్దు. ఇప్పుడు ఆ మానసిక స్థితి ఎలా నిర్మాణమైందో చూసారా? కాబట్టి చెవులని, కళ్ళని, ఇవి జ్ఞానేంద్రియములు, వాటిని అలాగా అధిక వినియోగం, దుర్వినియోగం, ఈ రెండు చేయకూడదు. వాటిని ఎంత అవసరమో అంతే వినియోగించాలి. అధిక వినియోగం, దుర్వినియోగం చేయకూడదు. తర్వాత ధ్యానం చేసే చోట ఓ ఇంత కట్ట అగరబత్తీలు మీరు వెలిగించారనుకోండి, ఇప్పుడు ఏమవుతుంది? ఒక కట్ట అగరబత్తీలు వెలిగిస్తే కలిగేటువంటి పరిస్థితి ఏమిటో చెప్తా వినండి. ఆ అగరబత్తి పొగ అంతా గుండెల్లోకి వెళ్తూ ఉంటుంది. నెంబర్ 1, ఆ పొగ మంచిది కాదు. వాళ్ళ అగరబత్తి వాళ్ళు ఏమీ చక్కటి ఆయుర్వేదిక్ మెడిసినల్ హెర్బ్స్ పెట్టి ఏం చేయట్లేదు. వాళ్ళంతా చీప్ సింథటిక్ కెమికల్స్ తోటినో యూస్లెస్ సాడస్ట్ తోటి చేస్తారు. సాడస్ట్ అంటే ఈ రంపపొడి, అన్ని రకాల చెక్కలు కట్ చేస్తూ ఉంటారు, ఆ పొడి తీసుకొచ్చి చేస్తారు యూస్లెస్ మెటీరియల్స్ తోటి. సో దాని నుంచి వచ్చే పొగంతా పీలుస్తూ కూర్చోవటం గుండెలకు మంచిది కాదు. నెంబర్ 1. నెంబర్ 2, ధ్యానం చేస్తూ ఉంటాం, అగరబత్తి వెలుగుతూ ఉంటుంది. వెలుగుతూ ఉంటే ఈ అగరబత్తి క్రితంసారి కొన్న అగరబత్తి కంటే ఇది కొంత పర్వాలేదు, బాగానే ఉందని అనుకుంటూ ఉంటాడు. అది ధ్యానం చేసేది. 2, తర్వాత ఈ పాయింట్ నేను తరచుగా చెప్పివ్వండి, ఇంద్రియ వ్యాపారములను కట్టిమంటున్నాడు ఆయన. యత చిత్త ఇంద్రియ క్రియ, యత అంటే నియమించబడిన, నియంత్రించబడిన ఇంద్రియ వ్యాపారములు కలవాడు. ఇంద్రియం అంటే ముఖ్య ఇంద్రియం, దాని వ్యాపారం ఏమిటి? గంధాన్ని ఆఘ్రాణిస్తూ ఉండడం. మీరు ఇలా ధ్యానానికి కూర్చున్నప్పుడు చుట్టూ సెంటులు, తర్వాత రోజెస్, అగరబత్తీలు, వాటితో మొత్తం ఆ పూజాగృహం అంతా కూడా ఎలా పడితే అలాగా అన్ని రకాల ఫ్రాగ్రెన్సెస్, పరిమళాలు దాని నిండా ఉన్నాయనుకోండి, దాంట్లో కూర్చుంటే మీకు ముక్కు మీద దండయాత్ర చేసినట్టుగా ఉంటుంది. ఈ పరిమళాలన్నీ వచ్చి ముక్కు మీద అటాక్ చేస్తున్నట్టుగా ఉంటుంది. ముక్కుకి పరిమళము అంటే ఒక్క పిసరు, ఏదైనా ఓ పిసరు, చిన్న పిసరంత. ఇప్పుడు సెంటు ఉందనుకోండి, సెంటు సీసా తీసి ముక్కులో పెట్టుకుంటే ఏమొస్తుంది మీకు? ఏమీ కాదు. అది ముక్కుకి అటాక్ అయిపోయి ముక్కుకి అనారోగ్యం కూడా చేస్తుంది. సెంట్ అంటే ఎలాగా? అది ఆ మూతకి కొంచెం ఒక్క పిసరు మూతకు వచ్చి అది ముక్కు దగ్గరికి రాకూడదు, ముక్కుకి దూరంగా వస్త్రానికి ఇలా రాస్తా, రాసి మూత పెట్టేస్తాను. ఆ వస్త్రం మీద స్ప్రెడ్ అయ్యి ఇవాపరేట్ అవుతుంది, గాల్లో కలుస్తుంది. గాల్లో కలిసి ఒక్క పిసరు ముక్కు తగ్గుతుంది. బాగుందని అనిపిస్తుంది. అలా ఉండాలి కానీ ముక్కుకి ఊరికే స్ప్రే చేసేసినట్టుగా ముక్కులోకి దోసేస్తుంటే
అది ముక్కు పాడైపోతుంది, తర్వాత ధ్యానానికి కూడా అది ఆటంకం అయిపోతుంది. ఎందుకంటే మనస్సు ముక్కుకి కట్టేసి ఉంటుంది, మనస్సు కన్ను, మనస్సు చెవి, మనస్సు ముక్కు అలా ఉంటుంది. కాబట్టి ధ్యానం చేసే చోట ఏ పరిమళాలు ఉండకూడదు, ఏ పరిమళం వద్దు, అగరబత్తీలు వద్దు, సెంట్లు వద్దు, పూలహారాలు వద్దు, ఏమీ వద్దు. జస్ట్ లీవ్ ఇట్ లైక్ దాట్. ఎందుకంటే మీరు దాన్ని విడిచిపెట్టేయాల్సి ఉంటుంది. అది బలంగా ఉంటే మీరు విడిచిపెట్టలేకపోతారు, అలవాటే అభ్యాసంలో ముందుకు వెళ్తే పర్వాలేదు. కాబట్టి పూజాగృహంలో పరిమళాలు సెంట్లు ఏమీ అక్కర్లేదు. అగరబత్తి దేవుడికి లేకపోయినా పర్వాలేదు, మీరు చింత చేయకండి. పూజ చేసేప్పుడు ధూపం ఆఘ్రాపయామి అని ఉంటుంది, అప్పుడు అగరబత్తి. నేను పూజ చేస్తూ ఉండేవాడిని, నా దగ్గర ఒక్కటే అగరబత్తి ఉండేది. ధూపం ఆఘ్రాపయామి అన్నప్పుడు వెలిగించేవాడిని, దీపం ముందే వెలిగించేవాడిని, ఈ అగరబత్తి వెలిగించేవాడిని అప్పుడు ధూపం ఆఘ్రాపయామి. ధూపం రాగానే దేవుడికి 3 సార్లు చూపించేసి మళ్ళీ దాన్ని నీళ్లలో పెట్టేసేవాడిని, ఆరిపోయేది. ఒక చిన్న బరి నుండి దాంట్లో కూర్చోబెట్టేవాడు. మొత్తం నాకు ఒక అగరబత్తి 6 మాసాలు వచ్చేది నా పూజకు. 6 మాసాల దాకా ఒక్కటే పుల్ల, 2 పుల్ల అక్కర్ల అంతే. ఏ ధూపం ఆఘ్రాపయామి అంటూ ఇన్ని వెలిగించేసి పొగలు పొగలు ఎక్కడ పడితే అక్కడ పొగలు ముక్కుల్లోనూ బయట, అదే పూజ అంటేను. అలా ఉండకూడదు. ఊరికే ద్రవ్యం పెంచేస్తే అది భక్తి ఎక్కువైపోతుందని మీరు అనుకోద్దు. ద్రవ్యం పెంచక్కర్లేదండి. మీకు ఒక్కటే రహస్యం చెప్తా, ఈ ధ్యానంలో కానీ పూజలో కానీ వైశాల్యం పెంచడం అనవసరం, లోతు పెంచాలి. ఇప్పుడు నీళ్ళు తవ్వ రావాలనుకోండి, నీళ్ళు తవ్వాలంటే బోరు వేయాలనుకోండి, ఇక్కడ ఒక చిన్న గొయ్యి, ఆ పక్క ఇంకో చిన్న గొయ్యి, ఆ పక్క గొయ్యి, అలా గొయ్యలు పెట్టుకుంటూ వెళ్తే నీళ్ళు వస్తాయండి, రావు. ఒకే చోట లోతుగా, అలాగే ఇక్కడ హృదయంలో లోతుగా వెళ్ళాలి. కానీ వైశాల్యం, ఇప్పుడు ఒక నామం లేదు 10 నామాలు అంటే ఏమైంది, వైశాల్యం పెరిగింది. ఒక నామం కాదు 10 నామాలు కాదు 100 నామాలు కాదు 1000 నామాలు అంటే మీకు వైశాల్యం పెరిగింది హారిజాంటల్గా. డెప్త్ ఏమీ లేదు, లోతేమీ లేదు. లోతు ఎలా ఉంటుందో తెలుసునండి, ఒక్కటే నామం. నేను ధ్యానం చెప్పేవాడిని, రామనామం చెప్పేవాడిని ధ్యానం, రామ రామ అంతే, ఒక్కటే నామం. అది కూడా ఇంత పొడుగు లేదు, సింపుల్. ఓంలో 3 అక్షరాలు ఉన్నాయి, ఆ ఓ మా, రామలో 3 రా ఆ మా అంతే, 3 అదే ధ్యానం. 10 నిమిషాలు 15 నిమిషాలు అదే ధ్యానం. వాల్మీకి మహర్షి రామాయణాన్ని రాసిన ఆయన రామనామాన్ని జపం చేసి రాశాడు ఆయన. రామ శ్రీరామ కాదు, ఎందుకంటే శ్రీ అంటే మళ్ళీ మీకు అప్పుడే వ్యాప్తి హారిజాంటల్ అయిపోయింది, అప్పుడే డెప్త్ తగ్గింది అప్పుడే. కాబట్టి మీరు దాన్ని హారిజాంటల్గా ఎక్స్పాండ్ చేయడం కాదు, డెప్త్ ఎక్స్పాండ్ చేయాలి. కాబట్టి ఊరికే హడావిడి ఎక్కువ చేస్తే ఏమీ అవ్వదు. కనుక ముక్కుకి కూడా, ముక్కు ప్రధానమైన డిస్టర్బెన్స్. తర్వాత నేను ధ్యానం క్లాస్ చెప్పేప్పుడు నా దగ్గరికి వచ్చి ఎవరు చెప్పారంటే, చూడండి స్వామీజీ మీరు చెప్పండి రేపటి నుంచి, ఎందుకంటే వాళ్ళు చెప్తే కోప్పడతారు, అంటే స్వామీజీ చెప్తే నడుస్తుంది. స్వామీజీ ఎన్నైనా ఏవైనా చెప్పడానికి వీలు ఉంటుంది, స్వామీజీకి లైసెన్స్ ఉంటుంది చెప్పడానికి. సో ఈ ధ్యానం చేయడానికి కూర్చున్నారనుకోండి, పక్కన ఇంకొకళ్ళు కూర్చుంటారు, ఇంటి పక్కన ఒకళ్ళు కూర్చుంటారు. ఈ కూర్చున్న వాళ్ళు వీళ్ళు ఏం చేస్తారు, క్రీములు అవి రాసుకొస్తారు, చందనం క్రీము, లాక్టో క్యాలమస్ క్రీము, ఇలాంటివి ఒక క్రీములు రాసుకుని వస్తారు. ఇక్కడ ఇలా కూర్చుందాం అంటే ఈ లోపల ఆ కిటికీ తెరిచుంటుంది కదా, చిన్న పిల్ల గాలి ఒకటి అలా వీస్తుంది. అలా వీచినప్పుడు అందులో ధ్యానంలో మనస్సు ఏకాగ్రంగా ఉంటుంది. మనస్సు ఏకాగ్రంగా ఉందంటే ఇంద్రియాలన్నీ ఏకాగ్రంగా ఉంటాయి. ఆ గాలి అలా రాగానే ముందు స్పర్శ తెలిసిపోతుంది, గాలి వీస్తుంది. మామూలుగా కబుర్లు చెప్పుకుంటుంటే తెలియదు, కానీ ధ్యానం చేసేప్పుడు చాలా సూక్ష్మంగా గ్రహణం వచ్చేస్తుంది, స్పర్శ తెలుస్తుంది. స్పర్శ తెలియగానే మనస్సు డిస్ట్రాక్షన్ అయిపోతుంది, ఓహో గాలి వీస్తుంది, ఈ చల్లగాలి బాగుంది, ఆల్రెడీ డిస్ట్రాక్షన్, మనస్సుకి ఏకాగ్రత భంగం అయింది. ఈ లోపల పక్కవాడు వేసుకున్నటువంటి క్రీము వస్తుంది, ఈ క్రీమ్ చాలా బాగుంది, నిన్న మనం కొన్న క్రీమ్ కంటే వీటి క్రీమ్ బాగుంది, ఇలా ఉంది. కాబట్టి మనస్సుకి మళ్ళీ ఏకాగ్రత, మీ మనస్సు మీ చేతిలో ఉండదు, దాని దారిని దా వెళ్తూ ఉంటుంది. సో కాబట్టి వాళ్ళు ఏమని కోరారంటే, మీరు క్రీములు రాసుకు రావద్దని చెప్పాలి స్వామీజీ అని కోరారు. నేను చెప్పాను మీరు క్రీములు అవి రాసుకోవద్దు. మెడిటేషన్ క్లాస్ ఇప్పుడు 7 to 7:30, మీరు ఇంటి బ్రేక్ఫాస్ట్ వెనక్కి వెళ్ళిపోయి బ్రేక్ఫాస్ట్ చేసి అప్పుడు రాసుకోండి. మీరు శుభ్రంగా ఎన్ని క్రీములు రాసుకుంటారో అప్పుడు రాసుకోండి, ముందు రాసుకోవద్దు అని నేను చెప్పాను. దానివల్ల మీకు మంచిది, పక్క వాళ్ళకి మంచిది. కాబట్టి క్రీమ్స్ అసలు వద్దు. తర్వాత మీకు తెలుసో తెలీదో
ఈ క్రీమ్స్ అన్నీ చాలా చీప్ కెమికల్స్ వాడతారు వాటిలో. అవి ఊరికే ఎక్కువ రాసుకోకూడదు, ఏదో కొద్దిగా. అది కూడా స్త్రీలు, పురుషులు కాదు. ఊరికే పురుషులు క్రీములు అవి రాసుకోవడం తప్పు కూడా, అది పద్ధతి కాదు. స్త్రీలు ఏదో కొంత దాని లక్షణం అలా ఉంటుంది కాబట్టి పర్వాలేదు. కాబట్టి అది కూడా కొంత ఆరోగ్యానికి ఉపయోగకరమైంది. పసుపు చాలా మంచిది, అలాంటిది ఏదో చూసుకోవాలి కదా, లేకపోతే పసుపు ఉన్న క్రీమ్ అయినా పర్వాలేదు. సో ఈ విధంగా ఈ జ్ఞానేంద్రియములను కూడా మనం కంట్రోల్ చేయాల్సి ఉంటుంది. ఇవన్నీ సూక్ష్మమైన విషయాలు. ఇంకొక మాట చెప్పేసి నేను అది ఆ టాపిక్ ముగించి మళ్ళీ వారం ఈ క్లాసులో కొనసాగిస్తాను. వస్త్రాలు లూజ్గా ఉండాలి, లూజ్ క్లోత్స్ కట్టుకోవాలి. సపోజ్ మీరు ఏకాగ్రంగా ఇలా కూర్చున్నారనుకోండి, ఇక్కడ బెల్ట్ పెట్టి కూర్చున్నారనుకోండి, ఆ బెల్ట్ యొక్క స్పర్శ మీకు డిస్టర్బెన్స్ కింద ఉంటుంది. మీరు ధ్యానం చేస్తే మరి ఇవన్నీ అనుభవానికి వస్తాయి. లూజ్ క్లోత్స్ అంటే పంచి పెట్టుకోవటము, లేకపోతే చీర కట్టుకోవటము, వాటెవర్. తర్వాత షర్టు అలాంటివి ఏదో సింగిల్ లూజ్గా కాటన్వి, సింపుల్గా స్వచ్ఛమైనవి లూజ్గా ఉండే క్లోత్స్ పెట్టుకుని చేయాల్సి ఉంటుంది. దానివల్ల స్పర్శ కూడా మనం అధిగమించాల్సి ఉంటుంది. సో ఈ విధంగా ఈ కర్మేంద్రియములు, జ్ఞానేంద్రియములు, వీటిని అధిగమించాలి. ఆ తర్వాత మనస్సు.